వ్యక్తిత్వ నిర్మాణం విద్యార్థులు వ్యక్తిత్వ నిర్మాణం అనే అంశాన్ని మనం ముందుకు తీసుకొచ్చారు కృష్ణారెడ్డి గారు ఈ నేను ఇటీవల ఒక యూనివర్సిటీలో మాట్లాడుతూ ఈ వ్యక్తిత్వ నిర్మాణానికి అక్షరం ఎంత ముఖ్యమైందో చెప్తూ ఒక చిన్న కవిత అసంధానంతో ప్రారంభిస్తాను అక్షరం ఓ పునరుజ్జీవనం అక్షరం ఓ జీవనది అక్షరం ప్రపంచాన్ని ఏకీకృతం చేస్తుంది అక్షరం ప్రపంచ మానవుణ్ణి సృష్టించింది అక్షరం ఎన్నో చిత్రాలు గీసింది అక్షరం ఎన్నో రంగుల్లో వికసించింది ఎన్నో స్వరాల్లో పలికింది కడలి అలల సవ్వడిని వినిపించింది గుర్రాల గిట్టల మోతలు పలికించింది ప్రకృతి జీవన చిత్రాలు గీసింది శిల్పాలకు వన్నెలు దిద్దింది మనిషిని పునర్నిర్మించింది అక్షరం ఉలిగా మారింది అక్షరం చిక్కని చీకటిలో దీపాల కాంతులు ఇనుబడింపజేసింది మనుషుల్లో అనుబంధాన్ని పెంచింది చినుకు చినుకుగా పడి నదీ ప్రవాహం అయింది మెదడు నేలల్లో పంటలు పండించింది ఇటువంటి అక్షరాన్ని ధరించి మన భారతదేశం నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మరి కొలంబియా యూనివర్సిటీలో ఆయన ఈ అక్షరాన్ని ధరించే మరి డాక్టరేట్ పొందాడు అమెరికా కొలంబియా యూనివర్సిటీలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో డాక్టరేట్ పొందారు జర్మనీ బాన్ యూనివర్సిటీలో డాక్టరేట్ పొందారు ఈ విద్యను ఒక సోపనంగా చేసుకొని డెవలప్ అయ్యి ప్రపంచంలో ఎక్కడ పుట్టినా ఆయన మహారాష్ట్రలో ఒక మారుమూల గ్రామంలో పుట్టితే ఆయన ప్రపంచం అంతా తెలిసాడు నేను లండన్ వెళ్ళినప్పుడు లండన్ మ్యూజియం లైబ్రరీలో ఆయన చిత్రపటం ఉంది విద్య విద్య ద్వారా మాత్రమే ఆయనకి వేరే ఆయనకు ఆస్తి ఉండేది అలాగే మనకి డార్విన్ ఆయన ప్రపంచవ్యాపితమైనటువంటి పరిణామ సిద్ధాంతానికి అయ్యాడు డార్విన్ అక్షరం ద్వారానే అక్షరం ద్వారానే మానవుడు పరిణామం నుంచి ఆవిర్భవించాడు అనే సూత్రాన్ని కనిపెట్టడం ద్వారా ఆయన రాసిన పుస్తకాలన్నీ కూడా జర్మనీ నుంచి ఇంగ్లీషు ఫ్రెంచు మన తెలుగు భాషలోకి అన్ని భాషలకు రెండు వందల భాషల్లోకి ఆయన వెళ్ళినాయి అలాగే బుద్ధుడు జ్ఞానపరమైనటువంటి అంశాలను నైతికపరమైనటువంటి అంశాలను చెప్పడం ద్వారా మనం ఏ దేశం వెళ్ళినా భారతదేశం నుంచి భారత ఉపఖండం నుంచి బుద్ధుడు కనపెడతాడు మలేషియా వెళ్ళాను నేను లండన్ వెళ్ళాను తర్వాత దక్షిణాఫ్రికా వెళ్ళాను ఎక్కడికి వెళ్ళినా బుద్ధుడు కనపడతాడు అంటే కొన్ని సూత్రాల ద్వారా అంటే జ్ఞానాన్ని అక్షరాన్ని జ్ఞానంగా మార్చడం విద్య జ్ఞాన విద్య ద్వారా అలాగే మనకి భారతదేశం నుంచి మహాత్మా పూలే ఆయన గొప్ప మేధావిగా ప్రపంచవ్యాప్తంగా కనపడతాడు స్త్రీలకు మొదటి పాఠశాల పెట్టిన వాడిగా కనపడతాడు మనకి అలాగే మనకి శరత్ చంద్ర చటర్జీ మనకి నవలిస్టు బెంగాల్ నవలిస్టు ఆయన ప్రపంచవ్యాప్తంగా పేరు పొందాడు అలాగే మనకి విద్యావ్యాప్తంలోకి వచ్చేటప్పటికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో పాటు పెరియర్ రామ్స్వామి నాయకర్ ఎనిమిది వందల స్కూళ్ళు వంద కాలేజీలు పెట్టాడు ఆయన విద్య యొక్క ప్రాధాన్యాన్ని తెలుసుకొని తమిళనాడులో రెవల్యూషన్ తీసుకొచ్చాడు అలాగా నెహ్రూ ప్రపంచ దర్శనం రాశాడు ఆయన చాలా ప్రేర ప్రఖ్యాంతులు పొందాడు భారతదేశానికి ప్రధానమంత్రి కూడా చేశాడు అలాగే మనకు భారతదేశం నుంచి రాహుల్ సాంక్ ఆయన టిబెట్టు థాయిలాండు చైనా అన్ని దేశాలు ఆయన బుక్స్ వెళ్ళినాయి ఆయన భారతదేశం నుంచి ప్రసిద్ధి చెందాడు ఆయన హిందీలో రాసిన మొత్తం అన్ని భాషల్లో ప్రచారం అయితే వీళ్ళందరూ విద్య ద్వారా పైకి వెళ్ళిన వాళ్ళే ఎడ్యుకేషన్ సోపాన్ అది మనం పైకి వెళ్ళడానికి ఎడ్యుకేషన్ అనేది దేశాంతరాలకి మనల్ని తీసుకెళ్లాలంటే వాడలెక్కితే మనుషులమే వెళ్తాం విమానాలు ఎక్కితే మనుషులమే వెళ్తాం అక్కడ మనల్ని ఎవరు పలకరి ఎవరో ఒకళ్ళు వచ్చి తీసుకెళ్లి తీసుకెళ్తారు అదే మనం ఒక బుక్కు రాస్తేనో ఒక విద్యాపరమైనటువంటి జ్ఞాన సంపన్నులు అయితేనో మనల్ని ఇతర దేశస్తులు పిలిచి మాట్లాడించుకుంటారు మా దక్షిణాఫ్రికా వెళ్ళి నేను మాట్లాడే అవకాశం వచ్చింది లండన్ వెళ్ళి మాట్లాడే అవకాశం వచ్చింది మరి జాన్స్బర్గ్ వెళ్ళి మాట్లాడే అవకాశం వచ్చింది మలేషియా వెళ్ళి మాట్లాడే అవకాశం వచ్చింది ఎన్నో దేశాల వెళ్ళి మాట్లాడే అవకాశం వచ్చింది ఎలా అంటే విద్య ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే అన్నిటికంటే సులువైంది అన్నిటికంటే మనకి అందుబాటులో ఉండేది అన్నిటికంటే మనకు గ్రాహ్యమైంది అన్నిటికంటే ఎమికబులిటీ ఉంది ఇది చేయగలం అని చేయగలిగింది ఒక కోటి రూపాయలు సంపాదించగలం అంటే మన వల్ల అయిద్దో కాదో తెలియదు హిమాలయ పర్వతం ఎక్కగలం మన వల్ల ఇద్దో కాదో తెలియదు కానీ ఈ విద్యను మాత్రం ఇది నేను చేయగలను అంటే చేయగలం అంటే అది చేయగలము అని నిరూపించి మనకి ఒక బాట వేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నాడు ఆయన మరాఠీలో పుట్టాడు మరాఠ మరాఠీ భాష మాట్లాడే ఒక మహర్ కులంలో పుట్టాడు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్లో ఆయన మాట్లాడుతుంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మెక్డొనాల్డ్ లాంటి వాళ్ళు పదాలు ఎత్తుక్కున్నారు ఆయన పదాలు ఎత్తుక్కున్నారు అంటే అంత లాంగ్వేజ్ని అంత రిచ్ లాంగ్వేజ్ని సంపాదించాడు ఎక్కడ మరాఠీ వాడు ఐన్ఫినిస్టన్ స్కూల్లో చదివి కాలేజీలో చదివి కొలంబయా యూనివర్సిటీలో చదివి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివి బాన్ యూనివర్సిటీలో చదివి కాన్స్టిట్యూషన్ రాసి దగ్గర దగ్గర లక్ష పదాలు ఆయన చేత్తో రాశాడు లక్ష పదాలని ఇతర దేశీయ పదాలని అంటే ఇతర దేశం నుంచి వచ్చిన ఇంగ్లీష్ని నేర్చుకోగలిగాడు ఇంగ్లీష్కి ఎన్ని అక్షరాలు ఇరవై ఆరు అక్షరాలు తెలుగుకి ఎన్ని అక్షరాలు ముప్పై ఆరు అక్షరాలు సంస్కృతం నుంచి మళ్ళీ పన్నెండు వచ్చి జరినాయి ఇంగ్లీష్ ఇరవై ఆరు అక్షరాల్లో ప్రపంచం అంతా ఉంది ఇరవై ఆరు అక్షరాలే కానీ ఆ ఇరవై అక్షరాల్లో ప్రపంచం అంతా ఉంది అయితే అంబేద్కర్ ఒక సందర్భంలో ఏమంటాడంటే మీరు ఎలా ఇంత గొప్పవాడగారని ఇంటర్వ్యూ చేశారు నేను పాఠం బాగా వినేవాడిని ఆయన ఫినిస్టన్ స్కూల్లో పాఠం అంటే లెసన్ అంటే చాలా వెల్ రిచ్డ్ లాంగ్వేజ్తో చెప్తారు వాళ్ళు ఎక్కువగా ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు చాలా సైలెంట్ వాక్యాలు ఉంటాయి అక్షరాలు ఉంటాయి ఫ్లూయెన్సీ ఉంటుంది ఎక్సలెన్సీ ఉంటుంది అభివ్యక్తిలో క్వాలిటీ ఉంటుంది ఎంతో ప్రిపేర్ అయ్యస్తారు లెక్చరర్ చాలా ప్రిపేర్ అయ్యి వస్తాడు కొలంబియా యూనివర్సిటీలో కూడా ఆయన చెప్పాడు వాళ్ళ వాళ్ళ ప్రొఫెసర్స్ ఎలా ప్రిపేర్ వస్తారంటే ఒక కోట్ వేసుకుంటే ఆ జేబు నిండి కాగితాలు ఉంటాయి మ్యాగ్జైన్స్ ఉంటాయి ప్రిపేర్ అయినటువంటి అనేక అంశాలు వేళ్ల మీద ఉంటాయి రాత్రి రెండు గంటల వరకు చదివి మూడు గంటల వరకు చదివి ప్రొఫెసర్స్ వచ్చి ఆ చెప్పే వాక్యాన్ని క్యాచ్ చేయటం కోసం కళ్ళతో చెవులతో నోటితో పంచేంద్రియాలతో జ్ఞానేంద్రియాలతో ఆ లెక్చరర్ మాట్లాడుతున్న మాట ఎక్కడ పోతుందో అని ఎలాగా స్తంభీకృతులై క్యాచ్ చేసేవాళ్ళు అంబేద్కర్ చెప్పాడు అలా అలా గ్రహించాం ఇది పెద్ద పెద్దవాళ్ళు సెలిగ్మా జాన్ డూయి జాన్ డూయి లాంటి వాడు పాఠం చెప్పడం అంటే ఇక మీకు తెలిసిందే అమెరికా అమెరికన్ థియరిటీషియన్ స్టాలిన్ ఎదిరించినటువంటి వాడు సోక్రటీస్ ప్లాటో అరిస్టాటిల్ అటు గ్రీక్ ఫిలాసఫర్స్ కానీ అటు జర్మన్ ఫిలాసఫర్స్ ముఖ్యంగా మన మార్క్స్ హెగెల్ కాంట్ లాంటి వాళ్ళని కానీ ఇటు దగ్గరికి వచ్చేటప్పటికి ఇండియన్ ఫిలాసఫర్స్ వచ్చేటప్పటికి ముఖ్యంగా కడాదుడు సాంఖ్యశాస్త్రం ఇవన్నీ అధ్యయనం చేసినటువంటి వాళ్ళు పాఠం చెప్తున్నారు పాఠం అంటే లెసన్ అంటే అది జ్యూస్ తీసేయటం జ్ఞానాన్ని ద్రచ్చి అంటే ఒక మజ్జిగిని చిలికి వెన్నదీసి కాసి మనకివ్వడం ఒక పాఠాన్ని మనం వినడం అంటే పచ్చేంద్రియాల ద్వారా జ్ఞానేంద్రియాలకు మార్చగలగడం మనం చెవితో వింటున్నాం అంటే మన కళ్ళు పనిచేయాలి మన శరీరంలో అన్ని విభాగాలు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తేనే అది జ్ఞానంగా మారుతుంది అందుకే పాఠం వింటేనే వస్తుంది మాకు చిన్నప్పుడు కూడా నేను కూడా పెద్ద పెద్ద శ్లోకాలతో సహితం విని వెంటనే చెప్పేసేవాడిని ఎలాగంటే మిగిలిన వాళ్ళందరూ అలా ఇలా చుట్టు అలా చేసేవాళ్ళు మేము పాఠం చెప్పేటప్పుడు అలాగే వినేవాడు విని నాలుగో అడిగా ఐదో అంటే సంస్కృతం అంటే ఏంటి ఫస్ట్ సంస్కృత శ్లోకం చెప్పారు ఐ ఉండ్రు ఏ వంగ లాంటి నిమగడను జపయ్యు జపగడత కఫ చెడతో చెడతో కఫఅ సస్సర్ హల్ ఇది చెప్పగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారు తెల్లవారికి తెల్లవారికే నూట ఇరవై మందిలో ఇరవై మంది చెప్పలేకపోయారు నువ్వు క్లాస్ అయ్యలేక చెప్పేసాం ఎలా అంటే మనం లెక్చరర్ని గౌరవించాలి ముందు లెక్చరర్ని ప్రేమించాలి లెక్చరరు అప్పటికే ఆయన ఎంఏ చదివి పిహెచ్డి చదివి కొన్ని పేపర్స్ చదివి ఒక కామర్స్లోను ఒక ఎకనమిక్స్లోను ఒక హిస్టరీలోను ఒక ఫిలాసఫీలోను ఎక్సలెన్స్ సాధించి మనకు ఒక నాలుగు ఒక ప్రతి లెక్చరర్కి ప్రతి సబ్జెక్టులో వెయ్యి వెయ్యి నామవాచకాలన్నీ వస్తాయి నామవాచకాలు హిస్టరీ చెప్పేయడానికి రోమిళా తాబు కోజంబి ఆరత్ శర్మ బిపిన్ చంద్రు ఎకనమిక్స్ చెప్పాయని కార్ల్ మార్క్స్ స్మిత్ అలాగే సైకాలజీ చెప్పేవానికి అన్నీ వస్తాయి కనీసం మనం వి క్యాచ్ మనం అక్కడికి ఎందుకు వెళ్తున్నామంటే మనం ఆటకెళ్ళి బాల్ కొట్టుకోకుండా ఉంటే బాల్ తర్వాత స్థలం మీద పడుతుంది మనం ఆ లెక్చరర్ని పిండుకోవాలి లెక్చరర్ మీరు కామెంట్ చేస్తే మనకేం రాదు కొంతమంది నల్లగా ఉండొచ్చు కొంతమంది మేనరిజమ్స్ ఉండొచ్చు కొంతమంది ఇట్ ఎక్కువ వాడచ్చు సో ఎక్కువ వాడచ్చు ఇట్ అని ఎక్కువ వాడచ్చు కొన్ని మేనరిజంస్ ఉండొచ్చు వాటిని కామెంట్ చేసుకొని ఆనందపడటం వల్ల మనకు వచ్చేది ఏమి లేదు ఆయన రిటైర్డ్ అవుతాడు వెళ్ళిపోతాడు ఆయనకు ఒక అరవై డెబ్బై వేలు పెన్షన్ వచ్చింది ఆయన సుఖంగానే ఉంటాడు మనకు డ్రాప్ అవుట్ అవుతాం బలం అందుకు వి కాన్సన్ట్రేట్ విద్యలో మొదటిది ఏంటంటే వినడం నేర్చుకోవాలి అది అంబేద్కర్ చెప్పాడు ఎలా మీరు గొప్పవాళ్ళు అయ్యారంటే ముందు వినడం నేర్చుకోండి ఎదుటి వాళ్ళు చెప్పేది కొన్నిసార్లు మనకు వస్తుంది నేను కూడా కాలేజీలో ముందు రేపు చెప్పబోయే పాఠం ముందు చదివెళ్ళి పూర్తికి చదివి వెళ్ళేవాడిని రేపు మాస్టర్ గారు ఏం చెప్తాడో ఆ రాత్రి రెండు గంటల వరకు మూడు గంటల వరకు చదివి ఆ చదివిన దాన్ని మాస్టర్ గారు రెండు మూడు వ్యాఖ్యానాలు చదివితే నేను ఐదు వ్యాఖ్యానాలు చదివి వెళ్ళేవాడిని కొన్నిసార్లు కొందరు మాస్టర్ల కంటే కూడా మనం రిచ్గా ఉంటాం అయినప్పటికీ చింతనలాగా వినాలి మనకు తెలిసిందే అని వినాలి తెలిసిందే మరొకసారి అని వినాలి అలా తల్లిని ప్రేమించినందువల్ల ఎక్కువ భాష వస్తుంది ఎక్కువ మంది లాంగ్వేజ్ అనేటటువంటిది కాలేజీలోకి వెళ్ళినా హై స్కూల్లో నుంచి కాలేజీకి వెళ్ళినా యూనివర్సిటీకి వెళ్ళినా తల్లి లాంగ్వేజే జనరల్గా వాడతారు తల్లి సంస్కారం తల్లి లాంగ్వేజ్ తల్లి ఇప్పుడు మనం మన ఇంగ్లీష్ నేర్చుకున్న ఫ్రెంచ్ నేర్చుకున్న జర్మనీ నేర్చుకున్న డచ్ నేర్చుకున్న అమ్మ చెప్పిన మాటల్లో ఉండే వాల్యూస్ అమ్మ మాటలు మనకు బ్రెయిన్లో ఉంటాయి ఈ ఈ అమ్మని మనం ఎంత జాగ్రత్తగా ఉన్నామో ఒక దీపంలో ఏలు పెట్టినప్పుడు అయ్యా కాలుద్దనంగా మనం జీవితం మొత్తంగా ఏలు పెట్టి కాలకుండా చేసుకున్నాం అయితే ఆ అమ్మ బాగా కాలే కాలే మూత తీసింది కదా ఆమె అంటే నీకు అన్నం పెట్టడానికి తీసింది రిస్క్ చేసింది ఆమె రిస్క్ చేస్తే ఆమె కాలేదు పెట్టింది కాబట్టి నేను కూడా కాలేదు పెట్టదు అనకూడదు అలాగే గురువుకు ఉండే లోపాలు అక్కర్లేదు గురువులకు కూడా లోపాలు ఉంటాయి మనకు అక్కర్లేదు ఆయన సెల్ ఫోన్ చూస్తున్నాడు నేను కూడా చూస్తా అంటే ఆయన ఆల్రెడీ రీచ్ అయ్యాడు ఆయనకి శాలరీ వస్తుంది ఆయన ఆయనకి ఏదైనా దెబ్బ తగిలితే పాఠం ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎన్ రిచ్గా లేకపోతే నామవాచకాలు పలకటం రాకపోతే పాఠాన్ని తడువుకుంటే ఆయన నష్టపోతాడు ఆ కామెంట్ చేయటం వల్ల మన కాలం పోతుంది అందుకే అంబేద్కర్ రెండో పాయింట్ ఏం చెప్పాడంటే నువ్వు అంత గొప్పవాడు ఎలా అయ్యావు ఇండియా నుంచి వెళ్ళి భారతదేశం నుంచి వెళ్ళి గొప్పవాడు అవ్వడం చాలా కష్టం ఎందుకంటే నెహ్రూ గారు అంతటి ఆయన క్లబ్బులకి వాటికి ఇటుకెళ్ళి గుర్రాల మీద ఆయన తీసుకెళ్లాల్సి వచ్చింది గాంధీ గారు అంతటి వాడే నేను ప్లింట్ ఆఫ్ వెళ్ళాను ఆయన థర్డ్ క్లాస్ బిఎల్ చదవాల్సి వచ్చింది బిఎల్లో ఫస్ట్ రాలేదు ఎందుకంటే ఇండియన్స్ అట్రాక్ట్ అవుతుంటారు ఊటికి పెద్దానికి డ్యాన్సులకి సంగీతానికి కొంచెం ఎక్స్క్లూజివ్ సైట్ సీయింగ్స్కి అంటే సైట్ సీయింగ్స్ అంటే ప్రకృతి కొండలు నదులు లోయలు సైట్ సీయింగ్స్కి అట్రాక్ట్ అవుతుంటారు ఏదో చూడనట్టుగా ఏడ దేశాలు అన్నీ ఉంటాయి ఇతర దేశాలు వెళ్తే లేదైతే ఎన్ని దేశాలు వెళ్ళినా లైబ్రరీకి వెళ్ళలేదు నా దగ్గర ఉన్నప్పుడు అన్ని దేశాల లైబ్రరీలో చదివిన నోట్స్ ఉంది దేశాల నుంచి కొన్న పుస్తకాలు ఉన్నాయి అంబేద్కర్ కూడా అదే ఫాలో అయ్యాడు మనకేంటంటే లెక్చరర్ నుంచి మనం తీసుకోవాలి లెక్చరరు ప్రొఫెసరు రీడరు రిజిస్ట్రారు వీళ్ళందరూ ఒక దశలో ఎదిగారు వాళ్ళ మీద కామెంట్ మనకు అనవసరం వాళ్ళ నుంచి మనం జ్ఞానం తీసుకోవాలి విద్యార్థి యొక్క మొదటి లక్షణం వినడం ఆ వినడాన్ని మేమైతే మా చిన్నప్పుడు అయితే చింతన అనేవాళ్ళు చింతన అంటే విన్నదాన్ని ఫ్రెండ్స్తో చర్చించాలి రాత్రులు ఫ్రెండ్స్తో చర్చించాలి ఫ్రెండ్స్తో ఆ లెక్చరర్ ఇలా ఈ లెక్చరర్ ఇలా లేదా ఆ అమ్మాయి ఇలా ఈ అమ్మాయి ఎలా అని మాట్లాడుకుంటే అమ్మాయికి ఫస్ట్ క్లాస్ వచ్చింది మనకేమో సెకండ్ క్లాసు థర్డ్ క్లాసు డ్రాప్ అవుట్ మనం సైకిల్ వేసుకొని వీధిలో తిరిగే వాళ్ళు అవుతాం ఆమె డాక్టర్ ప్రొఫెసర్ అయింది ఆ ఫోటోలు చూస్తూ బతకాల్సి వచ్చింది అలా కాకుండా ఇమేజెస్ గురిగాకూడదు ఇమేజ్ గురిగా కాకూడదు వస్తాయి అందమైన స్వరూపాలు మన ముందుకు వస్తాయి నేను హిమాలయ పర్వతం కన్నా అందమైన అమ్మాయి లేదు కదా అలాగే నది గోదావరి నది కంటే అందమైన అమ్మాయి లేదు కదా హిమాలయ పర్వతం మీద లక్షల మంది రాశారు గోదావరి నది మీద రాశారు కృష్ణానది మీద రాశారు అది అలసాని పెద్దన అడజని కాంచి అంబసురు డంబర చుంపి సరస్ జరిగి ముగురు ముగురుల డదబంగా తరంగ మృదంగా నిస్వనస్ఫుట నటనానురూప పరిపుల్ల కలాప కలాపి జాలము రాశాడు అమ్మాయి మీద రాసేటప్పటికి అతడు ఆవాత పరంపర పరిమళ వ్యాపారలీలను జనాన్విత విచ్చోడలు చేరబోయే కనియన్ లతా విగ్రహం శతపత్రేక్షణ చెంచరీకి చికరుని చంద్రాస్తి చక్రస్థి అయిపోయింది అందంగా ఉందన్నాడు అంతే విద్యుల్లతలా ఉన్నాడు కానీ హిమాలయ పర్వతం మీద చాలా రాయొచ్చు నది మీద చాలా రాయొచ్చు ఒక పువ్వు మీద రాయొచ్చు ఒక గడ్డి పరక మీద రాయొచ్చు మనం ఎక్కడో ఒకచోట భాష్య సౌందర్యానికి లోపడకూడదు విద్య కంటే అది బాగుంటుంది విద్య కంటే బాగుంటుంది కానీ విద్యలో మనం డ్రాప్ అవుట్ అయిపోతాం అందుకు అంబేద్కరు మరి లండన్ వెళ్ళి ఒక్కసారి కూడా క్లబ్కి వెళ్ళలేదు ఒక్కసారి కూడా క్లబ్కి వెళ్ళలేదు నేను లండన్ వెళ్ళినప్పుడు ఆయన లండన్ మ్యూజియం లైబ్రరీకి వెళ్ళాను వెళితే ఆయన ఫోటో పెట్టింది మార్క్స్ ఫోటో పెట్టింది అంబేద్కర్ ఫోటో పెట్టింది అంటే అంబేద్కరు ఆసియా దేశం నుంచి వెళ్ళి సరే జర్మనీ వాడు మార్క్స్ ఎన్నో నోబుల్ బహుమతులు జర్మనీ వాళ్ళకి వస్తాయి వాళ్ళు స్టడీలో గట్టిగా ఉంటారు ఇవాళ నోబుల్ బహుమతి పొందిన వాళ్ళు ఎక్కువ మంది జర్మనీ వాడు ఉన్నారు ఐన్స్టీన్ మరి చార్లి చాప్లిన్ లాంటి వాళ్ళు కూడా హయ్యెస్ట్ స్థాయికి వెళ్తారు వాళ్ళు ఒకటి తీసుకుంటే పర్సనాలిటీ అంటే ఏంటి నువ్వు ఎందులోకి వెళ్ళా విద్య కోసం వెళ్ళా ఎడ్యుకేషన్కి వెళ్ళావు నీ క్లాస్ రూమ్కి వెళ్ళావు నీకు అక్కడ ఒక ఒక లెక్చరర్ బోధిస్తున్నాడు నువ్వు నాట్ లేడానికి వెళ్ళావు నాటు వేస్తూ ఉంటావు క్రియ అంతే నీకు బోధించరు నువ్వు కుండ చేస్తున్నావు కుండ చేస్తూ ఉంటావు నీకు ఒక బోధకుడు రాడు నువ్వు తట్ట చేయడానికి వెళ్ళావు తట్ట చేస్తున్నావు నీకు ఒక బోధకుడు రాడు కానీ నీకు ఒక బోధకుడు అయ్యాడు నీకు వచ్చి టీచ్ చేస్తున్నాడు కామర్స్ టీచ్ చేస్తున్నాడు ఎకనామిక్స్ టీచ్ చేస్తున్నాడు బాటనీ చెప్తున్నాడు ఫిజిక్స్ చెప్తున్నాడు ల్యాబ్కి తీసుకెళ్తున్నాడు ఆ ల్యాబ్లో నీకు చెప్పిన దానికి ప్రయోగం చేస్తున్నాడు నీ కాన్సన్ట్రేషన్ ఆ కాలం అతి అద్భుతమైన కాలం ద పీరియడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పైకి వచ్చిన వాళ్ళందరూ పైకి వచ్చిన వాళ్ళందరూ డారిన్ అంత గొప్పవాడేలా అయ్యాడు మరి భారతదేశంలో డార్విన్ అంతటి వాడు ఎందుకు రాలేదు సైన్సెస్లో రాలేదు మరి హ్యూమనిటీస్లో అంబేడ్కర్ అంతటి వాడు జర్మనీలో రాలేదు హ్యూమనిటీస్లో ఎనిగలేషన్ ఆఫ్ కాస్ట్ రాశాడు భారతదేశానికి రాజ్యాంగం రాశాడు ఓఆర్ ది సూత్రాస్ రాశాడు ఓఆర్ ది అంట అంటచ్బుల్స్ రాశాడు వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు ది అంటచ్ బుల్స్ రాశాడు రెడిల్స్ని హిందూయిజం రాశాడు భారతదేశం నుంచి వెళ్ళిన కొంచెం అడ్డిల్స్ ఉన్నవాడు పైగా అంటచ్బుల్లో పుట్టినవాడు ఎలా పాఠం బాగా విన్నాడు ఎక్కడ ఉన్నాడు ఆయన ఎల్ఫినిస్టన్ స్కూల్లో విన్నాడు ఎల్ఫినిస్టన్ కాలేజీలో ఉన్నాడు అమెరికా కొలంబియా యూనివర్సిటీలో పాట విన్నాడు ఆ తర్వాత జర్మనీలో విన్నాడు ఆ తర్వాత లండన్ స్కూ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్లో విన్నాడు ఇన్ని పాఠాలు విన్నాడు పాఠం వినడం పాట వినడం కళ కళామంది కళాకారులు వినేటప్పుడే కళలేస్తారు అది ఎందుకు పనికి రాకుండా పోతాడు రోడ్లు అమ్మటే ఇప్పుడు డ్రాప్ అవుట్స్లో ఎక్కువ మంది టీచర్స్ని కామెంట్ చేసిన వాళ్ళే వాళ్ళు కామెంట్ గురే భారీ చేత కూడా ఎందుకు పనికిరాని చేసుకున్నాను అందంటాం ఒక మొన్న ఒక ఒక మా సోదరుడు ఒకడు ఫోన్ చేశాడు నా భార్యను ఎందుకు పనికిరానుండి చేసుకున్నాను అందన్నా అంటుందన్నా అంటే ఏంటంటే నీ నీకు ఉద్యోగం వస్తుంది అనుకుని ముందే ప్రేమించేశాను పెళ్ళి అయిపోయింది ఆడికి ఉద్యోగం రాల ఎక్సలెన్స్ లేదు జీవితంలో సాధించటం లేదు గమ్యం లేదు గమ్య నిర్దేశిత లేదు ఎదుటివాడిని ప్రేమించి అభిమానించి జ్ఞానాన్ని జురుకోవటం లేదు జ్ఞానార్చనకు సంబంధించిన తపస్సు లేదు అప్పుడు డ్రాప్ అవుట్ అయిపోయాడు ఉద్యోగం రాలేదు చాలా పార్ట్లు ఉండిపోయి పూర్తి చేయలేని పార్ట్లు ఫస్ట్ ఇయర్లో కొన్ని సెకండ్ ఇయర్లో కొన్ని థర్డ్ ఇయర్లో కొన్ని ఆ లెక్క చుట్టాలకు వెళ్ళలేని పార్ట్లు చెయ్యి కావాలని గుడ్డోడు గుడ్డోడు అయిపోయాడు భార్య ఏమంటుంది ఎట్లాంటివన్నీ చేసుకున్నారు జీవితంలో ఎక్సలెన్స్ నీకు ఏ అవకాశం వచ్చింది విక్రమపురి విక్రమ సింహపురి విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో చదివే అవకాశం వచ్చింది నీకు అంటే సామాన్యమైన విషయమా నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర విశ్వవిద్యాలయం శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం తర్వాత హెచ్సిఎల్ మన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం 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 విశ్వ అంటే విశ్వజ్ఞానాన్ని విద్యాలయం నీకు అందించే ఒక పెద్ద సోర్సు వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ప్రజల పన్ను వసూలు చేసి ప్రజల దగ్గర ఉండేటువంటి సిగరెట్ కాల్స్తే పన్ను మందు తాగితే పన్ను ఉల్లిపాయ కొంటే పన్ను ఉప్పు కొంటే పన్ను కత్తిరేయించుకుంటే పన్ను ఇవన్నీ వసూలు చేసి ఈ బహోజ్వలమైన ఈ ఈ విద్యార్థులు వీళ్ళని ప్రపంచ మానవులు చేద్దామని వాటి పేరు మనం ఏం పెట్టుకున్నాం విశ్వవిద్యాలయం ది యూనివర్సిటీ యూనివర్సిటీ అక్కడ చదివినాడు ఎక్కడికి వెళ్ళొచ్చు అక్కడ చదివినాడు హే ఎక్కడ హార్డ్వార్డ్ యూనివర్సిటీలో చదవచ్చు కొలంబియా యూనివర్సిటీలో చదవచ్చు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదవచ్చు జర్మనీ యూనివర్సిటీలో చదవచ్చు కొంచెం ఎక్సలెన్స్ అంటే కొద్దిగా దృష్టి పెట్టి హండ్రెడ్కి నైంటీ ఎయిట్ నై హండ్రెడ్ నలభై వస్తే కూడా ఆనందపడిపోయాడున్నాడు వందకు నలభై వస్తే కూడా లేదు జ్ఞానం అనేది మార్కులకు అతీతం ఎలా చూడండి అంబేద్కర్ ఎలా అంత పర్సనాలిటీ అయ్యాడు మీ ఊర్లో అంబేద్కర్ విగ్రహం ఉంది హైదరాబాద్ వస్తే అంబేద్కర్ విగ్రహం ఉంది ఢిల్లీ వెళ్తే పార్లమెంట్ ముందు ఉంది కేరళ వెళ్తే సెంట్రలో ఉంది కర్ణ కర్ణాటక వెళ్తే లా లాల్బాగ్లో పెద్ద విషయం ఉంది ఇందుకు అంత విద్య వల్లే అయ్యాడు కోటీశ్వరుడు వల్ల కాదు అంబానీ చాలా కోటీశ్వరుడు బాంబేలో ఎక్కడైనా విగ్రహం ఉందా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా విగ్రహం ఉందా ప్రపంచంలో అంత పెద్ద కోటీశ్వరుడు ఎవరైనా విగ్రహం వేస్తారో ఆయన విగ్రహం ఆయన వేసుకొని చచ్చిపోతాడు కోటీశ్వరుడు కోట్ల మధ్యలో చచ్చిపోతాడు చాలామంది దోపిడీ చేయబడ్డారు అనుకుంటారు కానీ ఒక విగ్రహం కావాలంటే నిగ్రహం కావాలి ఆయనకి జీవితంలో ఒక మనిషిని కొట్టల ఒక మనిషిని తిట్టల ఒక మనిషిని ఎద్దేవా చేయల అంటే చదువు 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 എഡ്യുക്കേഷൻ 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 എക്കെല്ലാ വിശ്വവിദ്യാലയാ ബിഎ ചതി ചൂടു നീൻ ബിഎ ചതവല കാ ചരിത്രമീത പുസ്തകം രാസ ഇവിള സിവിൽ ചതിവേവാളക്ക് ഇവിടെ ഇത് രരൻസ് ബുക്ക് എക്ക ഇത് రిఫరెన్స్ బుక్ ఇది సివిల్ చదివే వాళ్ళకి ఇది రిఫరెన్స్ బుక్ అయింది నేను చరిత్ర చదవాల చరిత్ర చదవబోయినప్పటికీ అంటే ఎవరు సింధు నాగరికత అంటే ఏంటి సింధు నాగరిక ముందున్నది ఏంటి సింధు నాగరిక తర్వాత వచ్చినటువంటి ఋగ్వేద ఆర్యులు ఎవరు యజుర్వేదము సామవేదము అదరవణవేదము ఆ తర్వాత వచ్చినటువంటి మౌర్యన్ పిరుడు గుప్తా పిరుడు ఆ తర్వాత మొఘల్ పీరియడ్ ఆ తర్వాత బ్రిటిష్ పీరియడ్ అన్నీ చదివా ఎన్ని చదివాను కొన్ని వందల పుస్తకాలు చదివా అంటే నువ్వు హిస్టరీకి వెళ్ళి నువ్వు ఎకనమిక్స్కి వెళ్ళి ఎకనమిక్స్ ఒకాబులరీ నీకు ఎంత రావాలి కొన్ని వేల పదాలు రావాలి హిస్టరీలో నీకు లాంగ్వేజ్ భాష భాష అంటే ఏంటి అది నేర్చుకుంటే వచ్చేది చాక్లెట్ అయితే తింటే దద్దోజనాలు చక్కెర పొంగళ్ళు చిట్టికారులు దేవుడికి నైవేద్యం ఇస్తే మళ్ళీ తిరిగి తిరిగిరావు అలాగే పలావ్ ఆదివారం వండుకొని తింటే అరిగిపోతుంది శక్తి వస్తుంది కానీ మెదడుకి లాంగ్వేజ్ భాష ప్రపంచంలో అత్యున్నతమైన భాష నేర్చుకున్నవాడు ఎవరు అంబేద్కరు అని చెప్పారు అందరూ చెప్పారు అత్యున్నతమైన భాషావేత్త లాంగ్వేజ్ మీద పట్టు సంపాదించాడు కొన్ని వందల గ్రంథాలు చదివాడు లాంగ్వేజ్ ఎక్కడుంటుంది మనకి భాష నేర్చుకోవాలని ఆసక్తిలో ఉంటుంది ఆసక్తి ఎంచు కోరిక డిజైర్ ఏం కలగాలి మనకి విద్యావంతుడికి డిజైర్ ఏంటి రోజు కొన్ని కొత్త పదాలు నేర్చుకోవాలి కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలి కొత్త పుస్తకం చదవాలి ద న్యూ బుక్ ఈజ్ ఎన్లైట్ నవర్స్ మన కొత్త పుస్తకం కొత్త కొత్త పుస్తకాలు మనం చదువుతుంటే అంబేద్కర్ తత్వశాస్త్రం చదివితే అంబేద్కర్ ఎవరెవరిని చదివాడు సోక్రటిస్ని చదివాడు ప్లాటోను చదివాడు అరిస్టాటిల్ని చదివాడు కౌటన్య అర్థశాస్త్రం చదివాడు మనుస్మృతి చదివాడు లాంగ్వేజ్ లాంగ్వేజ్ సంస్క్రిట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ జర్మన్ లాంగ్వేజ్ అన్నీ చదివేశాడు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎంత చదివాడు ఇంగ్లీష్ వాళ్ళకు కూడా అర్థం కానింత భాష నాలుగు మొక్కలు ఇంగ్లీష్లో నేర్చుకున్నవాడు ఇక డిక్షనరీ ఇక ఇక ఇంగ్లీష్ పెద్దగా చదవాడు నాలుగు కొటేషన్లు ఇంకా పిల్లలు గోలు చేస్తారు వీడు ఎప్పుడు చెప్పినా ఈ నాలుగు క్వశ్చన్స్లో ఈ పంతులు ఈ కొత్త పుస్తకం చదవడు ఈ మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ పంతులు తప్ప ఆ వేసుకున్న కోట వేసుకుంటాడు వేసుకున్న చొక్కా వేసుకుంటాడు డబ్బులన్నీ రియల్ ఎస్టేట్కి ఖర్చు పెడుతున్నాడు ఆది శనివారాలు వస్తే ముందు పార్టీలు చేసుకుంటున్నాడు వీడు బొందపడే ఈడేం పంతులురా అసలు ఈ పంతులకి పొంతుల లక్షణాలు ఉన్నాయా అని పిల్లలు కామెంట్ చేసే విధానంగా టీచర్ అనేవాడు ఉండకూడదు టీచర్ అంటే మాస్టర్ గారు వస్తున్నాడంటే కొత్త భాష వస్తుంది కొత్త నాలెడ్జ్ వస్తుంది శని ఆదివారాలు రాత్రులు బాగా తాగి పలావులు తిని పొట్టింతలావుని పెంచుకొని కళ్ళు ఎర్రగా వచ్చిన ఒక మాస్టర్ని పట్టుకున్నారు ఒక లెక్చరర్ని పట్టుకున్నారు ఆయన ఏం చెప్పలేకపోతున్నాడు ఓవర్లో ఉన్నాడు అలాంటి వాళ్ళు ఎక్కడో ప్రపంచానికి ఒకటి ఉంటాడు మన యూనివర్సిటీలో ఉండరు అలాంటి వాళ్ళు మన నెల్లూరు యూనివర్సిటీలో శ్రీ మన కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎస్వి యూనివర్సిటీలో అలాంటి వాళ్ళు ఉండరు వీళ్ళందరూ బాగా ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో లక్షలు కట్టి వాళ్ళకు కూడా ఐదు లక్షలు పది లక్షలు ఇస్తుంటే కారులు ఇస్తుంటే వాళ్ళు వాళ్ళే పార్టీలు అరేంజ్ చేసి ఆ యూనివర్సిటీ పెద్దల పార్టీలు అరేంజ్ చేసి నాలెడ్జ్ రాకుండా చేసి వాళ్ళకి సూట్లు ఇచ్చి కోట్లు ఇచ్చి ఆ సూట్లు కోట్లు ప్రదర్శన తప్ప వాడికి జ్ఞానం లేదు అదే ఎస్వి యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ అవి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అక్కడికి వచ్చేవాడు తాగిరాడు తాగొస్తే పిస్టల్తో కాల్చేస్తారు తాగుబోతులు లెక్చరర్ అలా అవుతాడు చంపేసేయాలి కొంతమందిని ఎవడైనా తాగుబోతులు సిగరెట్లు కాల్చేవాళ్ళు మీ లెక్చరర్కి పనికిరాని వాళ్ళని వాడు మానసికంగా చచ్చిపోతాడు విద్య బోధన చేయలేడు కామెంట్స్ గురవుతాడు మీకెందుకు ఆ బాధ నీకెందుకు నువ్వు నేర్చుకోవాలి విద్య అనేది నేర్చుకోవడం ఇతరుల యొక్క పర్సనాలిటీ మీద మనం డిస్కస్ చేయటం కాదు ఆ మాస్టర్ గారి గురించి మనకు అనవసరం అది ఫ్యాకల్టీ చూసుకుంటుంది అది కమిటీ చూసుకుంటుంది ఆ బిహేవియర్ మన బిహేవియర్లో మన బిహేవియర్లో విద్యార్జన తప్ప విద్యార్జన రోజుకు ఒక పుస్తకం చదవడం చేతిలో పుస్తకం ఉండడం సిగరెట్ మందు చూసేస్తా ఉన్నవాడు పిల్లల్లో కూడా సిగరెట్ ఉన్నవాడు వాడు నలభై ఏళ్ళకి చచ్చిపోయిన విద్యార్థులు నేను చూశాను నలభై ఏళ్ళకి సిగరెట్ గాలి నలభై ఏళ్లకే సిగరెట్ వాళ్ళు చచ్చిపోయారు లంగ్స్ పోయి ముందు అలవాటు ఉన్నవాడు వాడు నలభై నలభై ఐదు యాభైకే చచ్చిపోతున్నారు మరి ఈ అలవాట్లు కంటే నాలుగు ముక్కలు నేర్చుకుంటే ఎంత బాగుంటుంది రోజు ఒక పేర చదివితే ఎంత బాగుంటుంది ఒక పేర కంటత పెడితే ఎంత బాగుంటుంది ఒక ఐన్స్టీన్ గురించో ఒక సోక్రటీస్ గురించు ఒక ప్లేటో గురించో ఒక ఆర్థిక శాస్త్రవేత్త మార్క్స్ గురించు దోపిడీ గురించు ఆ దోపిడీలో ఎక్స్ప్లాయిటేషన్ అనే పదం నేర్చుకుంటే ఒక ఎక్స్ప్లాయిటేషన్ ఒక క్యాపిటల్ క్యాపిటల్ అనే పదం చేసుకుంటే ఒక ఇంపీరియలిజం అనే పదం నేర్చుకుంటే ఒక ఎన్విరాన్మెంట్ అనే పదం నేర్చుకుంటే ఒక్కొక్క పదం వెనక ఎంత చరిత్ర ఉంది ఒక ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఒక క్యాపిటల్ వాట్ ఈస్ ది క్యాపిటల్ అసలు క్యాపిటల్ అంటే ఏంటి ప్రజలను దోచుకు అంటే ఒక్కొక్క పదం వెనక ఎంతంత జ్ఞానం ఉంటుంది అంటే భాష జ్ఞానం భాష అనేటటువంటిది జ్ఞానానికి మూలం ఒక వాక్యం మనకు రావాలి ముందు ముందు మనకు రావాల్సింది ఏంటి లాంగ్వేజ్ అందుకే నేను ఫస్ట్ పాయింట్ మీకు చెప్పాను ఫస్ట్ది ఏంటంటే ముందు లెక్చరర్ ద్వారా వినడం మొదటి పాయింట్ అయిపోయింది అనుకుంటున్నాను రెండో పాయింట్ లెక్చరర్ జీవితంతో మనకు అనవసరం అది కమిటీ చూసుకుంటుంది యూనివర్సిటీ ఒకవేళ తప్పు ఎవరైనా చేస్తే యూనివర్సిటీ అకామిడే దాని కమిటీ చూసుకుంటుంది మందేంటి ఆ లెక్చరర్కి జీతం ఇస్తున్నాం కాబట్టి ఆయన మనకు వచ్చి చెప్తున్నాడు కాబట్టి క్వాలిఫైడ్ కాబట్టి ఆయన అందులో డాక్టరేట్ కాబట్టి ఆయన నుంచి జురుకోవాలి అంబేద్కర్ ఏం చేశాడు ఏ లెక్చరర్నైనా ఆయన రెండు వందల డెబ్బై మంది లెక్చరర్ల దగ్గర ఉన్నాడు ఒక్క లెక్చరర్ మీద నెగిటివ్ రాయినా ఆయన ఒక్క లెక్చరర్ మీద నెగిటివ్ కామెంట్ రాయన లైఫ్ హిస్టరీలో అందరి నుంచి నేర్చుకున్నదే రాశాడు కృతజ్ఞత కృతజ్ఞత ముఖ్యంగా లెక్చరర్ పట్ల కృతజ్ఞత ఉండాలి ఆయన బిహేవియర్ మనకెందుకు తాయిత ముందు చచ్చిపోతాడు టెన్షన్ రాకుండా చచ్చిపోతాడు మనకెందుకు టీచర్ని కామెంట్ చేయటం దానికి టైం వేస్ట్ ఎందుకు మనకి అందుకు టీచర్ని కామెంట్ చేయటం అనేది నెగిటివ్ తీసేద్దాం టీచర్ దగ్గర ఎంత ఉంటే అంత చురుకుందాం ఎంట్రన్స్ అంత లా ఎంట్రన్స్ అంతా పిండుకుందాం ఎంట్రన్స్ అంతా తీసుకుందాం ఎంట్రన్స్ అంత గ్రహిస్తాం ఎంట్రన్ ఆ లెక్చరర్ కంటే ముందుకెళ్ళిపోదాం ఫస్ట్ పాయింట్ ఇక సెకండ్ ఏంటంటే లిజన్ తర్వాత చెప్పిన దాంతోనే చాలదు మనకి బిహేవియర్ కావాలి బిహేవియర్ రీడింగ్ బిహేవియర్ అంటారు రీడింగ్ బిహేవియర్ అంటే చేతిలో ఎప్పుడు పుస్తకం ఉండాలి ఇప్పుడు నాకు యాభై వేల పుస్తకాలు నేను గర్వంగా చెప్పగలను నేను లెక్చరర్ చేశా పదిహేను ఏళ్ళు లెక్చరర్ చేశా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ శాలరీతో నేను బుక్స్ కొన్నా ఫిఫ్టీ పర్సెంట్ నా ఇంట్లో ఇచ్చా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సాలరీతో నేను బుక్స్ కొన్నా ఇప్పుడు ముగ్గురు పిఏలు నా బుక్స్కి అట్లా వేస్తుంటే ఇరవై ఐదు వేల పుస్తకాలకు అట్లా అయిపోయినాయి అంటే బిహేవియర్ నువ్వు దేని నుంచి సంపాదిస్తున్నావు దానికి ఖర్చు పెట్టాలి స్కాలర్షిప్ వస్తుంది స్కాలర్షిప్ వస్తే మొన్న ఎవడో చెప్తున్నాడు స్కాలర్షిప్ వస్తే సెంట్రల్ యూనివర్సిటీలో స్కాలర్షిప్ వస్తే ప్రిలోకి సెల్ ఫోన్ కొనిపెట్టాడట ఎందుకు ఆ అమ్మాయికి సెల్ ఫోన్ చెప్పు నీ తల్లికి ఏదైనా చీర తీసుకెళ్ళినా నీ తమ్ముడికి ఏదైనా ఒక వాచ్ కొనిపెట్టినా లేదా బుక్స్ కొనిపెట్టినా ఫీజు కట్టినా గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ అంటే స్కాలర్షిప్ ఉపకార వేతనం విశ్వవిద్యాలయం వాట్ ఈస్ ది విశ్వవిద్యాలయం మెంట్ బై విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయం అంటే ఏంటి ఒక కొలంబియా యూనివర్సిటీ ఇరవై వేల మంది మేధావులను తయారు చేసింది ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇరవై పద్దెనిమిది వేల మంది మేధావులను తయారు చేసింది ఒక్కొక్క ఒక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ ప్రపంచ మేధావులు తయారు చేసింది ఒక రేపు ఒక కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఎన్ని వేల మంది ప్రపంచ మేధావులను తయారు చేసింది ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాం సింహపురి అంటే ఇక్కడ సింహపూర్లో ఎంతమంది మేధావులు ఉన్నారు ఎంతమంది పుట్టి పెరిగారు అసలు అక్షంతో సమ అంటే కాలేజీకి వెళ్ళిన వాళ్ళే మేధావులు అయ్యారు అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కట్టమంచి రామలింగారెడ్డి రాయలసీమ నుంచి మేధావయ్యాడు అలాగే ఆత్రేయ కూడా అక్కడి నుంచే వచ్చాడు అలాగే వేమన రాయలసీమ నుంచే గొప్ప ప్రపంచ మేధావయ్యాడు అందుకు నేను చెప్పే సెకండ్ పాయింట్ ఏంటంటే నేను ఐదు పాయింట్లు చెప్పాలనుకున్నాను ఫస్ట్ పాయింట్ లిజన్ ముందు వినో సెకండు బిహేవియర్ ఆఫ్ నాలెడ్జ్ నీకు వస్తున్న వాటితో పుస్తకాలు కొనుక్కో అసలు నీ చేతిలో పుస్తకం ఉండాలి నీ చేతిలో ప్రతీ నెలా కొత్త పుస్తకం ఉండాలి కొత్త విషయాన్ని గ్రహించు న్యూ విజన్ కొత్త సారి కొత్త తొలకరికి వర్షం పడ్డప్పుడల్లా కొత్త మొక్కలు పుడుతున్నాయి ఎన్ని వర్షాలు వచ్చినా ఈ బుర్రలో ఒక్క వాక్యం లేదంటాడు లేని వాళ్ళ ఒక ప్రొఫెసర్లు అడిగాయి ఏమైనా జీవితంలో ఇప్పుడు ఇరవై ఏళ్ళు అయ్యింది కదా ఏమైనా రాసావంటే ఏం తలకడుగుని రాస్తారు ఇందుకు అటువంటి జీవితం అన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి తీసుకుంటూ ఫిజిక్స్ కెమిస్ట్రీ నీ నీజ సబ్జెక్టులోనే ఒక చిన్న ప్రొడక్షన్ నువ్వు ప్రపంచానికి లేకపోతే అలాగే ఒక విద్యార్థి వాడు రాత్రిపూట ఒక గంట రాసుకోకపోతే నువ్వు సెల్ ఫోన్ ఐ లవ్ యూ ఐ టూక్యూ ఐ టెక్యూ అని ఎంత కొట్టినా అక్కడ ఏముంది అక్కడ నువ్వు నువ్వు ఒక ఒక ప్రసిద్ధుడు కాకుండా నువ్వు ఒక లెక్చరరు కాకుండా నువ్వు ఒక పరిశోధకుడు కాకుండా నువ్వు గవర్నమెంట్ శాలరీలో నీ సొంత డబ్బు ఒక లక్ష సంపాదించకుండా నువ్వు ఐ లవ్ యూ అన్న వ్యక్తికి నువ్వు మేలు చేయలేవు కదా వారి సంతానానికి నువ్వు ఆహారం పెట్టలేవు కదా నువ్వు ముందు నిలబడు విశ్వజనీయమైన లవ్ కావాలి మనకి ప్రపంచాన్ని లవ్ చేయి తల్లిని ప్రేమించు తండ్రిని ప్రేమించు గురువుని ప్రేమించు ఆ తర్వాత నీ ప్రియురాలు ఎక్కడికి పొద్దావా నువ్వు చలపంలో రోజు కొట్టిన ఆరు ఏడు మాటలు కంటే లేవు కదా అది కొత్త లాంగ్వేజ్ ఏం కాదుగా నువ్వు మళ్ళీ పదో మాట చెప్పాలంటే లవ్లో ఎక్కడెక్కడ ఉన్నాయని బిట్లు పెట్టాలి ఆ బిట్టుకు నీకు అర్థం తెలీదు ఆమెకి అర్థం తెలియదు ఏ ఏంటి ఇదంతా నీకు వచ్చిన భాషని వ్యర్థం చేసుకోవటం ఇక్కడ ఇంటర్వ్యూలు చేసినప్పుడు మేము అమ్మాయిలు ఇంటర్వ్యూలు చేసినప్పుడు అబ్బాయిలు ఇంటర్వ్యూ చేసినప్పుడు డ్రాప్ అవుట్ ఎందుకు అవుతున్నావు ఆ సెల్ ఫోన్లో దూరటం బాత్రూంలోకి వెళ్ళటం ఒక ఇమేజరీలో ఇరుక్కుపోవటం ఒక భ్రమలో ఇరుక్కుపోవటం ఆ భ్రమలో నుంచి మాటలు ఆ మాటలు తెల్లారి ఎవరికి చెప్పుకునే కాదు అదే నాలెడ్జ్ గురించి అయితే భాష గురించి అయితే జ్ఞానం గురించి అయితే నీతి గురించి అయితే వ్యక్తిత్వం గురించి అయితే సైన్స్ గురించి అయితే ఎన్విరాన్మెంటల్ సైన్స్ గురించి అయితే నది గురించి అయితే కొండ గురించి అయితే ఇతరులతో పంచుకోవచ్చు జ్ఞానాన్ని పంచుకో జ్ఞానం అనేది డిబేటబుల్ ఎస్ కత్తి పద్మారావు గారు మాట్లాడు యూ విల్ కమ్ ఇన్ డిబేట్ నువ్వు మాట్లాడే తప్పు అది డిబేట్ రా డిబేట్కి రా నేను ఎందుకు చదవాలి మీ ఫోర్స్ ఏంటి అసలు నేను ఎందుకు వినాలి అసలు మీ ఫోర్స్ ఏంటి లెక్చరర్ తినాలని మీ ఫోర్స్ ఏంటి నేను ఎన్నా రా డిబేట్కి రా ఆ డిబేట్ నాకు ఇష్టం అంతేకాని నీ నీ చదువు కాలం నీ చదువు కాలంలో మూడు కాలాలు ఉండాలన్నాడు అంబేద్కర్ అంబేద్కర్ ఏం చెప్పాడు ఇంత గొప్పవారు మీరు ఎలా ఏరని అడిగాడు నేను కాల నిబద్ధుడిని నేను కాలనిబద్ధుడిని ఎప్పుడు ఏ కాలేజీకి ఏ హై స్కూల్కి ఆలస్యంగా వెళ్ళలేదు రెండు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి నేను ఎప్పుడు ఆలస్యంగా వెళ్ళలేదు మూడు పార్లమెంటుకి నేను ఎప్పుడు ఆలస్యంగా వెళ్ళలేదు నాలుగు కాన్స్టెంట్ అసెంబ్లీకి నాకు యూరిన్ పడుతున్నప్పుడు కూడా పైపు పెట్టుకొని వెళ్ళాను కానీ ఆలస్యంగా వెళ్ళలేదు ఆలస్యంగా వెళ్ళేవాడు సమాజ ద్రోహి కాలేజీకి ఆలస్యంగా వెళ్ళేవాడు క్లాసుకు ఆలస్యంగా వెళ్ళేవాడు జ్ఞానానికి ఆలస్యంగా ఉన్నవాడు ఆలస్యం ద్రోహం చేస్తుంది ఆలస్యం అమృతం విషమవుతుంది ఆలస్యం జ్ఞాన విదూరం అవుతుంది ఆలస్యం నిన్ను నిన్ను తగ్గిస్తుంది ఆలస్యం అనేది మందానికి ఆలస్యం అనేది అవమానానికి గురి చేస్తుంది ఇట్స్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ టైం ఎంత గొప్పది పదకొండు పది గంట పదింటికి క్లాస్ లెక్చరర్ రావుడిగా వస్తాడు అంటే ఏంటి అంబేద్కర్ ఏంటి అయినా కోటు సూటు బూటు పన్నెండు వస్త్రాలు ధరించేవాడు చాలా దూకొని చక్కగా గోల్డ్ తీసుకొని ఈ మెడ దగ్గర ఎక్కడ మట్టి లేకుండా కళ్ళు శుభ్రంగా కడుక్కొని నీట్గా స్టూడెంట్ వస్తే కొలంబియా యూనివర్సిటీలో వస్తున్నాడు 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 సూర్యుడు వస్తున్నాడు చంద్రుడు వస్తున్నాడు నైతిక శక్తి ఉన్నవాడు వస్తున్నాడు రాత్రి పాఠం చదివేవాడు వస్తున్నాడని క్లాసు మొత్తం విద్యార్థికి లెక్షన్ వచ్చింది స్టూడెంట్కి లెక్షన్స్తున్నారు స్టూడెంట్స్ ఇట్స్ బిహేవియర్ బన్నీ లేసు క్లాసులకు రావటం తలదూకోకుండా క్లాసులకు రావడం ఎందుకు పనికిరాని వాళ్ళు ఎవడు లెక్క చేయడు తల్లిదండ్రులు కూడా లెక్క చేయడు తల్లికి సహాయం చేయడు కూరలు కూరగాయలు పోయడానికి సహాయం చేయడు అంట్లు గడగడానికి సహాయం చేయడు వెళ్ళి మాంసాలు కోడిగుడ్లు అడుగుతాడు అలాంటి వాడు కూడా తల్లిని దోచుకునేవాడు కూడా స్కూల్లోకి వచ్చేటప్పుడు బిహేవియర్ లేదు ఒక సైలెంట్ బిహేవియర్ ఒక జ్ఞానపరమైన అడుగులు ఒక నీతిపరమైన వ్యక్తిత్వం ఒక అలవాట్లకు రహితమైనటువంటి కళ్ళు ఒక చక్కని చూపు ఒక చేతిలో పుస్తకం అవి అవి అప్పుడు మీరు అంబేద్కర్ అవుతారు అవుతారు కొన్ని వందల వేల మంది అంబేద్కర్లు అయ్యారు ఇప్పటికే అయ్యారు ఇప్పుడు ఐఏఎస్లు చదివిన వాళ్ళు మన రాష్ట్రంలోనే యాభై ఫిఫ్టీ సిక్స్ మంది కింద స్థాయి నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఐపిఎస్లు ఐఏఎస్లు సివిల్స్ పిల్లలు ఆడపిల్లలు మగపిల్లలు చదువుతున్నవాళ్ళు ఉన్నారు నువ్వు ఎందుకు చదవట్లేదని వాడు ఆలోచించాలి చదువుతున్నవాడు ఇంకొంచెం పైకి ఆలోచించాలి మాస్టర్ గారు చదివే పుస్తకం కంటే మనం లైబ్రరీ క్రికెట్కి వెళ్దాం అంబేద్కర్ గొప్పవాడు ఎలా అయ్యావని అడిగారు నేను లండన్ మ్యూజియం ఆఫ్ లైబ్రరీ చదివాను చదివాను బాంబేలో ఉన్నటువంటి లైబ్రరీలు చదివాను ఢిల్లీలో ఉన్నటువంటి లైబ్రరీలు చదివాను పార్లమెంట్ లైబ్రరీ మొత్తం పూర్తి చేశాను నేను జర్మనీలో లైబ్రరీ కోసం జీవించాను నేను లండన్లో లైబ్రరీ కోసం చేర్చాను మార్క్స్ ప్రపంచంలో ఎందుకు నువ్వు లండన్ని ఎంచుకున్నావు జర్మనీ నుంచి పర్షియా వెళ్ళిపోయి పర్షియా నుంచి మళ్ళీ లండన్ నుంచికెళ్ళాం లైబ్రరీ కోసం వెళ్ళాను లైబ్రరీ మా ఇంట్లో యాభై వేల పుస్తకాలు ఉన్నాయి దానికి అట్ల వేయాలి కర్లా వండలు పెట్టాలి వాటిని ఒక్కొక్క పుస్తకం తీసుకొని చూసుకుంటే ముద్దేస్తుంది ఎప్పుడో మహానుభావులు రాసిన పుస్తకాలు మార్క్స్ రాసిన పుస్తకం హెగిల్ రాసిన పుస్తకం కాంటు రాసిన పుస్తకం మన భారతదేశంలో అయితే కణాధుడు రాసిన పుస్తకం సాంఖ్య దర్శనం న్యాయ దర్శనం యోగ దర్శనం ఫిలాసఫీ ఆఫ్ థాట్స్ మహాత్మా ఫూలే గులాంగిరి అంటే ఇవన్నీ ఏంటి జ్ఞానం బుక్స్ ఉపకార వేతనం నీకు ఇస్తున్నారు ఊరికి అన్నం పెడుతున్నారు అన్నం అంటే సామాన్య నాట్లేస్తే కోతలు కోస్తే కలుపులు తీస్తే రాళ్ళెత్తితే రాడ్బిల్డింగ్ చేస్తే ఇరిస్తే అన్నం రాట్లా నీకు చక్కగా చదువుకోయ్యా అని అన్నం పెడితే ఆ అన్నం ఎంత గొప్పది అన్నం దేశ శ్రమ దేశం నుంచి పన్నులు వసూలు చేసి నీకోసం అన్నం పెడితే ఆ అన్నాన్ని శక్తిగా మార్చుకొని ఆ శక్తిని జ్ఞానంగా మార్చుకోవటం కృతజ్ఞత దేశానికి కృతజ్ఞత నేను అప్పుడప్పుడు నెల్లూరు వస్తూ ఉంటా ఎక్కువ మీటింగ్లు నెల్లూరులో జరిగే వీరికి ఎయిటీ ఎయిట్ దాకా జరిగింది దగ్గర దగ్గర ఎయిటీ నుంచి ఎయిటీ ఎయిట్ వరకు జరిగింది నేను హోటల్కి వెళ్ళినప్పుడు శని ఆదివారాలు వస్తే బాగుంటుందండి కుర్రాళ్ళు బలే వచ్చి తింటారు ఫలావులు అని అంటారు కుర్రాళ్ళు ఫలావులు బలే వచ్చి తింటారు ఎక్కడోళ్ళు రూరల్ నుంచి వచ్చిన వాళ్ళు నువ్వు ఆదివారం లైబ్రరీకి వెళ్ళాలి ఫలావు తింటే ఏమొచ్చు నీకు కలర్ రైస్ కడుపులో పుళ్ళు పుడతాయి ఆ చికెన్లు ఆ మటన్లు అవి నిన్న ఆదివారం నుంచి సోమవారం వరకు సరిగా ఇంట్రెస్ట్ అయినంత చదువుకునేటప్పుడు అల్సర్స్ వచ్చాయి గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేని స్టూడెంట్లు లేడని చెప్తున్నారు గ్యాస్ట్రైటిస్ వచ్చాయి అంబేద్కర్ ఏంటి రెండు రొట్టెలు అన్ని ఫ్రూట్స్ రెండు రొట్టెలు మూడు బిస్కెట్లు దీన్ని ప్రపంచానికి క్యాచ్ తెచ్చాడు ఇట్స్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ డాక్టరేట్ కొలంబియా యూనివర్సిటీలో నేను వెళ్తే అమెరికా మన లండన్ వెళ్తే హౌస్ ఆఫ్ కామన్స్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెత్త జయంతి జరిగింది గాంధీ చేశారా హౌస్ ఆఫ్ కామన్స్లో నెహ్రూ చేశారా చదువుకున్న వాడికే చేస్తాం మేము నందు పిలిచారు ఇలిటరేట్ పిల్లడి నేను ఇద్దరికీ అక్షరాలు రావు మా మా నాన్నకి ఇద్దరికి అక్షరాలు రావు అప్పుడు నేను ఒకటే తెలుసుకున్నాను అక్షరమే మనకి ప్రయాణ వాహనం అప్పుడు అక్షరం మీద పట్టు పెట్టాం అంబేద్కర్ గురించి దక్షిణ దక్షిణ భారతదేశం నుంచి నన్ను ఉత్తర భారతదేశం నుంచి మరి సింగ్ గారు ఇద్దరం లండన్ హౌస్ ఆఫ్ కామన్స్లోకి వెళ్ళగలిగాం శత జయంతికి అక్కడ మన పుస్తకం ఓపెన్ అయింది మనం మాట్లాడగలిగాం కేవలం విద్య వల్లే మనకు రూపాయి లేదు ఇప్పటికీ మీరు మా నా బ్యాంక్ బ్యాలెన్స్ మీరు చెక్ చేసుకుంటే ఆరు వేలు ఏడు వేలు ఉంటుంది జ్ఞానం జ్ఞానం ఆరు వేలు ఏడు వేలకు మించి ఎప్పుడూ మనకు ఉండదు ఏదో కొత్త పుస్తకాలు కొంటానే ఉంటాం కదా ఎన్నో కొత్త పుస్తకాలు లండన్ నుంచి అమెరికా నుంచి తెప్పించుకుంటానే ఉంటాం కదా హోమ్ లైబ్రరీ కావాలి నీకు నువ్వు ఎంఏ పూర్తి చేసేలోపు బిఏ పూర్తి చేసేలోపు పిహెచ్డీ పూర్తి చేసేలోపు నీ సొంత సాధనాలు కావాలి నీకు నీ సొంత జ్ఞానం కావాలి నీకు నీ సొంత విలువలు కావాలి నీకు నీ ఇతరులకు చెప్పగలిగిన జ్ఞాన స్రావంతి కావాలి ఒరే సిగరెట్ అంటే సిగరెట్ తాగకుండా మనం ఉండగలగాలి ముందు తాగొద్దురంటే ముందు తాగకుండా మనం ఉండగలగాలి ఆది శనివారాలని ఇతరుల స్టూడెంట్ల కంటే ఎక్కువ ఎక్విప్ చేసుకోవాలి ఇతరుల స్టూడెంట్ని జయించాలంటే ఆది శనివారాలు నీకు ఆయుధాలు కావాలి సింహపూర్లో అద్భుతమైన లైబ్రరీలు ఉన్నాయి తిరుపతిలో అద్భుతమైన లైబ్రరీలు ఉన్నాయి నేను తిరుపతిలో యూజీలో ఉన్నప్పుడు లైబ్రరీలన్నీ చేశాను మద్రాసులో రీసెర్చ్ చేసేటప్పుడు కనిమెరా లైబ్రరీ చాలా వరకు పూర్తి చేశాను ల్యాండ్ మార్క్ నుంచి దగ్గర దగ్గర పద్దెనిమిది వందల పుస్తకాలు కొనుక్కున్నాను ల్యాండ్ మార్క్ మద్రాసు నుంచి తర్వాత లండన్ లండన్ నుంచి పుస్తకాలు తెచ్చుకున్నాను ఎక్కడికెళ్ళిన పుస్తకం తెచ్చుకో అప్పుడు నీకు ఏమవుతుంది ఒక ఎక్విప్మెంట్ ఏర్పడుతుంది నీకు బలం వస్తుంది ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ ఇరుక్కుంటావు ముందు అలవాటు ఉంది లేబర్ దెబ్బతింటుంది సిగరెట్ అలవాటు ఉంది లంగ్స్ దెబ్బతింటుంది ఫలాం అలవాటు ఉంది పుట్ట దెబ్బతింటుంది చదువుకునే అలవాటు ఉంది ఏం దెబ్బతిందో హాయిగా ఉంటాం రెండు బిస్కెట్లు ఒక టీ ఇందాక ఇచ్చారు కదా ఒక యాపిల్ రెండు కమలం మధ్యాహ్నం ఏది తన్ను కొంచెం కన్ను చదువుకు ఇతరులు చర్చించు మూడో పాయింట్ రెండు పాయింట్లు చెప్పేసి అనుకుంటున్నాను ఒకటి లెక్చరర్ నుంచి జ్ఞానాన్ని తీసుకో విజన్ విను రెండు నీ జ్ఞానాన్ని నువ్వే డెవలప్ చేసుకో నీ జ్ఞానం నీ స్వీయం నీ స్వీయం స్వీయం అంటే నీ సొంతం నీ పంచేంద్రియాలు నీ సొంతం చెవులో ఇవ్వడాన్ని వచ్చి పొడిస్తూ ఊరుకుంటావా నువ్వు వినడం నీ సొంతం పక్కనోడు నిన్ను వినకుండా చేయాలని చూస్తాడు అలాగే గమ్య నిర్దేశం ఉన్నప్పుడు వేపు పిల్లబాకు సౌందర్యం చాలా గొప్పది అమ్మాయి ఉందంటే ఒక ఒక గాళ్ళు ఉంది ఒక గాళ్ళకి ఒక బాయ్ ఉన్నాడు లింగ విభేదం ఉంది వాయిస్లు రెండు వినపడేటప్పుడు ఎమోషన్స్ వస్తాయి భావోద్రేకాలు వస్తాయి ఫీలింగ్స్ వస్తాయి థాట్స్ వస్తాయి శరీర శరీర ప్రకంపనలు జరుగుతాయి అది విద్యకు డిఫరెంట్ అది విద్య వాటిని నిరాకరిస్తుంది అది పిరియడ్ కాదు ఆ పీరియడ్లో తలబెట్టిన వాళ్ళంతా తల బాదుకుంటున్నారు జీవితం మొత్తం ఇట్టి కొట్టుకుంటున్నారు ఆ పీరియడ్లో తలబెట్టిన ఫస్ట్ క్లాస్ వచ్చేవాళ్ళు కూడా తల ఎలా బాదుకుంటున్నారు అయ్యో ఆ కొద్ది పిరియడ్ దాటిస్తే నేను చాలా గొప్ప వ్యక్తిని డిఎస్సి కొట్టేదాన్ని నేను బీఈడి కొట్టేదాన్ని అవి కొట్టేవాడిని ఇవి కొట్టేవాడిని ఆ పిరియడ్ దాటిచ్చు ద పిరియడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నాడు అంబేద్కర్ లండన్ వెళ్ళాడు ఇక్కడ పిల్లవాడు సత్యభా ఉపకార వేతనం ఆపేశారు భారతదేశానికి తిరిగి వచ్చి డబ్బు సంపాదించుకొని మళ్ళీ వెళ్ళి పూర్తి చేయాల్సి వచ్చింది పిరియడ్ పిరియడ్ పోతే రాదు పీరియడ్ బెల్లు కొడితే పాఠం రాదు మాస్టర్ గారు వచ్చాడు పాఠం చెప్తున్నాడు విశాలంగా చెప్తున్నాడు ఎకనామిక్స్ చెప్తున్నాడు పాలిటిక్స్ ఓటర్ అన్నీ చెప్తున్నాడు బెల్లు కొట్టారు వెళ్ళిపోతాడు అయ్యా జ్ఞానం భిక్ష పెట్టవా అని అంటపడ్డా పెట్టడం మళ్ళీ ఇంకో క్లాస్కి వెళ్ళాలి పీరియడ్ ఈజ్ ముఖ్యం కాలం చాలా ముఖ్యం నీ కాలం కూడా డెబ్భై ఎనభై ఏళ్ళే నీ విద్యార్జన కాలం తొమ్మిదేళ్ళు లేక పదేళ్ళే విద్యార్జన కాలం దాటిందా జీవిత కాలం వస్తుంది ద లైఫ్ లైఫ్ టైం వస్తుంది లైఫ్ వస్తే భార్య వస్తుంది భార్య వస్తే పిల్లలు వస్తారు పిల్లలు వస్తే కుటుంబం వస్తుంది కుటుంబం వస్తే ఎగ్జార్బ్ అయిపోద్ది కాలం నీకు తగ్గిపోద్ది అప్పుడు విద్యావంతుడు కావాలి అప్పుడు ఎవరి దగ్గర వినాలి కష్టం అందుకు పర్సనాలిటీ డెవలప్మెంట్లో ప్రధానమైంది టైం 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 పాటించిన వాళ్ళందరూ గొప్పవాడయ్యారు ఐన్స్టీన్ గొప్పవాడ్యాడు సాక్రటీస్ గొప్పవాడయ్యాడు ఇక చూడు సైమన్ డిబ్రో సెకండ్ సెక్స్ రాసింది స్త్రీ అనేటటువంటిది వాళ్ళ అయిందంటే స్త్రీ అనేది ఇవాళ ఐఏఎస్ అయిందంటే స్త్రీ అనే వ్యక్తి వాళ్ళ ప్రపంచ మానవులు అయ్యారంటే సెకండ్ సెక్స్ సైమన్ డిబ్రో రాసినాక ఎక్కువ ప్రమోషన్ జరిగింది ఉమెన్ అనేది ఉమెన్ అనే వ్యక్తి అంబేద్కర్ హిందూ కోట్ బిల్లు వల్ల ప్రయోగం జరిగింది మననే స్త్రీ అనే వ్యక్తికి పురుషుడి కంటే ఎక్కువ గుణాలు ఉన్నాయి గ్రహణ శక్తి ఉంది నిష్టి ఉంది తిష్టి ఉంది ఆమె ఒకటి చదవగలిగితే చదవగలదు ఆమె జ్ఞాపక శక్తి ఎక్కువ ఆమెకు ప్రొడక్షన్ ఏరియా ఉంది ఆమె పిల్లలను పుట్టించగలిగినట్టే క్రియేటివిటీ ఉంది ఆమె మెదడు నుంచి ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో జ్ఞానాలు ఎన్నో విద్యలు ఉన్నాయి అని చెప్పాడు ఇవాళ ఏముంది నోబుల్ బహుమతి వచ్చేవాళ్ళు దగ్గర దగ్గర ఫార్టీ పర్సెంట్ ఇవాళ స్త్రీలకు వచ్చేసింది ఇట్స్ క్రియేటర్ ఒక తల్లి ఒక బిడ్డ కోసం పాట పాడుతుంది సింగర్ ఒక తల్లి బిడ్డ కోసం అక్షరాలు నేర్పుతుంది టీచర్ ఒక తల్లి తన బిడ్డ కోసం శ్రమ చేస్తుంది ఇండస్ట్రియలిస్ట్ శ్రమజీవి ఆమె విద్యకు వచ్చేసింది ఎకనమిక్స్కి వచ్చింది పాలిటిక్స్కి వచ్చింది సోషియాలజీకి వచ్చింది పక్కన కుర్రాడు కూడా వచ్చాడు వాడు చూస్తాడు వాడికేం పని పాటుంది కొంతమంది విద్య వెళ్తున్న వాళ్ళు కూడా వస్తారు గమ్యం లేని వాళ్ళు కూడా వస్తారు నిర్దేశిత లేని వాళ్ళు వస్తారు బాధ్యత లేని వాళ్ళు వస్తారు మనం స్ట్రైట్గా ఉండాలి ఏ అమ్మాయి అయినా ఈ దేశంలో విద్యాశాలలో అడుగుపెట్టి ఒక బెంచ్ మీద కూర్చుందంటే దాని వెనక కొన్ని వందల వేల పోరాటాలు ఉన్నాయనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోవద్దు ఈ దేశంలో బాల్య వివాహాలు చేసి భర్త చచ్చిపోతే చితిలో కాల్చినటువంటి కాల్చబడినటువంటి స్త్రీ ఈ రోజున ఒక బెంచ్ మీద నిలబడి ఒక టీచర్గా లెసన్ చెప్తూ ఉందంటే ఇంగ్లీష్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీని పెట్టి ఆమె పాఠం మ్యూజికల్ పాటను చెప్తుందంటే ఆ పాఠంలో సంగీతం ఉందంటే ఆ పాఠానికి పక్షులు ఆలకిస్తున్నాయంటే ఆ పాఠం ఒక పురుషుడిని జయించి ఉందంటే ఆమెకు తాగుడు లేదు ఆమెకు సిగరెట్ లేదు ఆమెకు ఇతర వ్యసనాలు లేవు ఆమె ఒక విద్యావంతురాలు ఆమె ముఖంలో వర్చిస్తుంది ఆ ముఖంలో ఒక మహోజ్వలమైన సూర్యకాంతి ఉంది అందుకే ఇవాళ ఉమెన్ లెక్చరర్స్ అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తుంది అమ్మాయిలారా సెల్ ఫోన్ మానేయండి కేవలం జ్ఞానం కోసం వాడండి సెల్ ఫోన్ కమ్యూనికేషన్ కోసం వాడండి జ్ఞానార్జన కోసం వాడండి బుక్కులు అవి చదువుకోవడం కోసం ఆ బుక్కులను మీకు కళ ముందుకు రావడం కోసం వాడండి పాజిటివ్గా వాడండి పురుషుడు అనేక సార్లు దుర్మార్గుడు పురుకులు పురుషుడు అనేక సార్లు మోసగాడు పురుషులు అనేక సార్లు అర్ధ అర్ధ బానిస అర్ధ పశువు అని అందరూ ఫిలాసఫర్ చెప్పారు అతను వెలుగులోనే మనిషి చీకటిలో అతను ఇతరులను దోచుకునే గుణం ఉన్నవాడు అందుకు అతనికి దూరంగా ఉన్నప్పుడే మనం గమ్యాలు సాధించగలుగుతాం మనం మహోన్నతమైన ఎక్కాలంటే మన విద్యా శిఖరాలను అందుకోవాలంటే తప్పకుండా మనం ఏ భ్రమలకి లోను కాకూడదు ఆ తర్వాత మనం మనలో ఉండే గుణాలని పిల్లలకి భర్తకి అడాప్ట్ చేసి వాళ్ళు మనుషులు చేసుకోవాలి కానీ ఈ దేశంలో స్త్రీ ఎట్రాటి ఎట్రాసిటీ చేసిన సందర్భం ఒక్కటే లేదు కానీ పురుషుడు రెగ్యులర్గా ఎట్రాసిటీస్ చేస్తున్నాడు అమ్మాయిలు గోల్ చేస్తున్నారు తప్పు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్ పెట్టాడు ఏం చెప్పాడు ఆయన పర్సనాలిటీ అంటే ఏంటి రెస్పెక్ట్ ఇతరులని రెస్పెక్ట్ చేయటం పర్సనాలిటీ ఇతరులని రెస్పెక్ట్ చేయటం అంటే ఏంటి లాంగ్వేజ్ భాష అభివ్యక్తి బువ్వ కోసం పోరాటం కూర జాలేదని పోరాటం చారు పెట్టారని పోరాటం చేయి ధర్నా చేయి నీకు కావాల్సిన హక్కుల కోసం చేయి కానీ లాంగ్వేజ్ రెస్పెక్టబుల్ లాంగ్వేజ్ ప్రొటెక్టివ్ లాంగ్వేజ్ భాష అభివ్యక్తి ఒక స్టూడెంట్తో మాట్లాడే పద్ధతి ఏమే అన్నాడంటే ఒకడు కేసు పెట్టింది అమ్మాయి ఏమేంటి నీ పక్క స్టూడెంట్ రెస్పెక్టబుల్ చరిత రెస్పెక్టబుల్ సరిత రెస్పెక్టబుల్ బిఏ పిఎస్సి ఎంఏ పిహెచ్డి డాక్టరేట్ అందుకు రెస్పెక్ట్ ఈజ్ వ్యక్తిత్వ నిర్మాణంలో ముఖ్యము సంబోధన కోసం మేము నైన్టీన్ ఎయిటీ నైన్ యాక్ట్ తీసుకొచ్చాం ఓసి సువార్త అనకూడదు ఓసి సువార్త అంటే ఇప్పుడు నైన్టీన్ ఎయిటీ నైన్ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్లో జైల్లో దొస్తారు ఓసి సువార్త నేను తీసుకొచ్చా యాక్ట్ ఓరి పిచ్చియా అనకూడదు ఓరి అనకూడదు ఓ చంచయే అనాలి ఓ పిచ్చియే అనాలి దిస్ ఈజ్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఎస్సీ ఎస్టి ప్రివెన్షన్ ఆఫ్ అట్ యాక్ట్ అంతే కదా ఉమెన్కి చాలా యాక్ట్లు ఉన్నాయి అది నేను చెప్పేది ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఫోర్త్ థమ్స్ రెక్ రెస్పెక్ట్ గౌరవము ఇమ్ము తీసుకోము గౌరవం ఈ అందరూ ప్రేమిస్తారు గౌరవం తీసుకో నేను ప్రేమిస్తారు భాష చాలా ముఖ్యము లాంగ్వేజ్ చాలా ముఖ్యము అంబేద్కర్ అమెరికా వెళ్ళాడు లండన్ వెళ్ళాడు ఒక్క కేసు వెళ్ళేది మరి గాంధీ గారి మీద దక్షిణాఫ్రికాలో చాలా కేసులు ఉన్నాయి అది పోరాటం కాదు జనరల్గా కూడా కేసులు వచ్చాయి మరి పటేల్ మీద చాలా కేసులు ఉన్నాయి మరి అంబేద్కర్ మీద ఒక్క కేసు వెళ్ళేది బిహేవియర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేటెడ్ ఫెలో బిహేవియర్ ఎలా ఉంటుంది ఇతరులతో హట్ అయ్యేటట్టు ఉండదు మీరు ఇవ్వగలరా మీరు చేయగలరా మీరు రాగలరా మీరు మీరు కొంచెం సంయమనం పాటించగలరా వాళ్ళు ఇతరులతో గొడవ పెట్టుకోరు స్టూడెంట్ ఎలా ఉండాలి వాట్ ఈస్ ది స్టూడెంట్ బిహేవియర్ బిహేవియర్ అంటే ఏంటి సైలెన్స్ నిశ్శబ్దమే విప్లవం సైలెన్స్ ఈజ్ రివల్యూషన్ సైలెన్స్ ఈజ్ నాలెడ్జ్ నిశ్శబ్దం నువ్వు పాట వినేటప్పుడు నిశ్శబ్దంగా ఉంటే అది నాలెడ్జి నువ్వు పాట వినేటప్పుడు మాట్లాడితే పక్కన వాళ్ళు నవ్వుతారు బాగానే ఉంటుంది నీకేమి రాదు తర్వాత నవ్వులు పాలు అవుతావు జంతువులు నరుడు నవ్వులు నవ్వులు చిత్తవృత్తికి దివ్యలు కొన్ని నవ్వులు లెటిదేళ్ళవు కొన్ని విష ప్రయుక్తములు పువ్వులు పోలే విశుద్ధ రసము విరజిమ్ము నవ్వు నాకు ఇవ్వు అన్నాడు గారు నువ్వు నువ్వు పరిమళభరితమైన నవ్విస్తావా లేకపోతే నవ్వులు పాలు అవుతావా నువ్వు ఇతరులు ఇతరులకు పరిమళ భరిత సువాసన భరితమైన నవ్విస్తావు పళ్ళు దావరు ఇలా ముఖాలు చూస్తే ఇలా 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 వచ్చేస్తారు గేర పళ్ళు మాట్లాడితే వాసన వచ్చే స్టూడెంట్స్ కూడా ఈ దేశంలో ఉన్నారు తలదవ్వరు కళ్ళజోడు తుడుచుకోరు అలాగొచ్చేయటం గేదెలు మన దొడ్లోకి వచ్చినట్టు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు పక్కనోడికి ఎంత బాధ ఎంత సైలెంట్ పీపుల్ ఉంటారు మహోన్నతమైన వ్యక్తులు ఉంటారు విద్యార్థుల్లో నీతిగలవారు వ్యక్తిత్వం గలవారు శుభ్రత గలవారు ఉంటారు అశుభ్రతల్ని ఎలా భరిస్తారు వాసన అంటే దుర్గంధపూరితమైన మనుషులు తెల్లవారు లెగిసి అంటే ఇవన్నీ అంబేద్కర్ పాటించాడు ప్రపంచ దేశాలను జయించాలంటే నేను లండన్ వెళ్ళాను మనకు శుభ్రత కావాలి లాంగ్వేజ్ కావాలి అక్కడ ప్రతిదానికి సారీ అనాలి పాడాని అనాలి థ్యాంక్ యూ అనాలి రెస్పెక్టబుల్ వాక్యాలు పలకాలి మనల్ని మేము లండన్ నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు వంద మంది పంపించడానికి వచ్చారు దక్షిణాఫ్రికాలో అయితే విమానాశ్రయం నిండిపోయేటట్టు వచ్చారు ఎందుకు వస్తారు యు యుక్ నీ మాటలో నుంచి నీ మాట పరిమళం కావాలి నీ మాటలో సుగంధాలు రావాలి నీ మాటలో సౌమ్యత నీ మాటలో ప్రేమ నీ మాటలో కరుణ నీ మాటలో ప్రజ్ఞ అదే విద్య ద ఎడ్యుకేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫిలాసఫీ అన్నాడు బిహేవియర్ ఆల్సో విద్య అంటే ఏంటి ఆ బాగా చదువుకొని ఎంఏలు బిఏలు చదివి బూతు మాటలు మాట్లాడతారు కొంతమంది బా నోట్లో నుంచి బూతు మాట వచ్చేవాడిని అసలు ఎవడు ప్రేమిస్తాడు ఈ దేశంలో ఎవడన్నా ప్రేమిస్తాడా అంబేద్కర్ ఒక్క భూత మాట అని వచ్చా ఒక్క భూత మాట అయినా ఆయన చనిపోయేలో మాట్లాడా అంటే ఏ అంబేద్కర్లో మనం ఉండలేమా పెద్ద విద్య ఏం మానేయాలి ఏమి నేర్చుకోవాలి ఇప్పుడు మూడు విషయాలు మళ్ళీ మీ ముందుకు తెస్తాను ఒకటి ఎడ్యుకేషన్ ఇట్ అది విద్య అనేటటువంటిది పంచేంద్రియాల నుంచి గ్రహించి జ్ఞానేంద్రియాల్లో శక్తిగా మార్చుకునేది ఎక్స్క్లూజివ్ వేరియా అందుకే బడ్జెట్లో కూడా మనకి డబ్బు కేటాయించి మనకి ఒక ప్రశాంతమైనటువంటి హాల్స్ కట్టి ఒక ఉపాధ్యాయుని పెట్టి బెంచీ లేచి ఫ్యాన్లు వేసి నీకు అన్ని ప్రజలు డబ్బుతో చేస్తున్నారు అని వెళ్ళావు కూర్చున్నావు అతనికి మనం వెయ్యి రూపాయలు పయనిస్తున్నాం క్లాస్కి ఆ జ్ఞానాన్ని జురుకో ఆయనతో నీకు అనవసరం ఫస్ట్ పాయింట్ రెండు విన్న జ్ఞానాన్ని నీ స్టూడెంట్స్ తోటి పంచుకో జ్ఞానం ఇట్స్ఎల్ఫ్ రీ రీఎస్టాబ్లిష్ అవ్వాలంటే అది చింతన జరగాలి చింతన అంటే జ్ఞానం పంచుకోవాలి జ్ఞానాన్ని డిబేట్ చేయాలి జ్ఞానాన్ని విశ్లేషించాలి జ్ఞానాన్ని గవేషణ చేయాలి ఈ జ్ఞానం కరెక్టా కాదా ఇది సోక్రటీస్ చెప్పింది కరెక్టా సిద్ధాంతం కరెక్టా కదా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఆదర్శ సూత్రాలు కరెక్టా కదా కాన్స్టిట్యూషనల్ రైట్స్ కరెక్టా కదా ఇవి ఈ జ్ఞానం డిబేటబుల్ అవ్వాలి అప్పుడు నీ జ్ఞానం అభివృద్ధి జరుగుతుంది ఒక తింటాం నాకు చారులు ఉప్పు చాలేదు ఇవన్నీ కొన్ని చార్లు నిర్లక్ష్యపూరితమైన అంశాలు ఆహార ప్రియులు మద్యప్రియులు వీళ్ళందరూ కూడా జ్ఞానప్రియులు కాలేరు జ్ఞానం అనేది ఒక ఎక్స్క్లూజివ్ ఏరియా గెలాక్సీ అది సూర్యుడు వంటిది అది చంద్రుడు వంటిది అది నక్షత్రాలు వంటిది దాన్ని కనుగొనాలంటే మనం ఒక అంతరిక్ష ప్రయాణం చేయాలి విద్య అలాంటిది విద్య అనేటటువంటిది ఒక కాన్సెప్ట్తో క్లాసులోకి వెళ్ళాలి క్లాస్ అనేది సామాన్యమైన విషయం కాదు మేము క్లాసులోకి వెళ్ళామంటే ఒక పద్యం చెప్తే అడజనకాంచ భూమి సూర్యుడు అని చెప్తే అది వచ్చేయాలి కాంచన్ వైష్ణవుడు అర్ధయోజన జటా ఘాటోద్ధ శాఖోప శాఖం చచ్చాట చరణ్ మరుద్రేదవీ కి ప్రేషతో జన్ కీటకృతలిప్యాపాదితాత్త్వన్య నిస్సంచారాత్మ మహాఫలోప ఫలతో టక్ష్మాజమం వచ్చాయంతే అందులో ముప్పై ఆరు మహాప్రాణాలు ఉన్నాయి ఒక శక్తి చాలదు ఇట్స్ ఛాలెంజ్ ఛాలెంజ్ అంతే లాంగ్వేజ్ ధారణ జ్ఞానార్జన ప్రత్యేకమైన గుణం కావాలి మనకి వాటన్నిటికి కూడా ప్రత్యేకమైన గుణం కావాలి అందుకు నేను రెండో పాయింట్ ఏం చెప్పానంటే ఇది ఫస్ట్దేమో మనం వినాలి రెండుదేమో విన్నది దేనిగా మార్చుకోవాలి జ్ఞానంగా మార్చుకోవాలి జ్ఞానంగా మార్చుకున్న దాన్ని మనం ఏం చేయాలి డిబేట్ చేయాలి తర్వాత మనం ఏం చేయాలి రైటింగ్ చేయాలి రాత్రులు రాసుకోవాలి రాత్రులు రాసుకున్న తర్వాత మనం ఈ రాసుకున్నటువంటి దాన్ని మనం మన మన స్క్రిప్ట్ ఒకటి తయారు మనం ఎగ్జామినేషన్కి వెళ్తాం మనం ఎగ్జామినేషన్కి వెళ్తే అక్కడ నువ్వు మూడు సంవత్సరాలు ఉన్నదాన్ని మూడు గంటల్లో రాయ అక్కడ ఫెయిల్ అవుతున్నావు అప్పుడు నీకు వేగంగా అవన్నీ వచ్చేస్తాయి నువ్వు ఎప్పుడైతే విన్నావో నువ్వు ఎప్పుడైతే రాసుకున్నావో నువ్వు ఎప్పుడైతే మళ్ళీ డిబేట్ చేసావో అప్పుడు నీకు ఎగ్జామినేషన్లో నువ్వు అలవోకగా రాయగలుగుతావు నువ్వు ఇక్కడ కాలని బద్ధుడు అయితే అక్కడ కూడా నీ కాలానికి సరిపడినా టైంలో నీకు జ్ఞానం వచ్చేస్తుంది నేను వన్ అవర్లో చెప్పాలి మీ క్లాసు ఎంత ఉంటాను నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఎంత ఉంటాను కొన్ని వందల పుస్తకాలు చదివి ఉంటాను కానీ కొన్ని వందల పుస్తకాలు చదివిన జ్ఞానాన్ని మీకు ఎంతలో చెప్పాలి నేను వన్ అవర్లో చెప్పాలి అంటే నేను ఎక్కడైనా తడువుకున్నానా తడుకోలేదు ఎందుకు తడుకోలేదు నా జ్ఞానం రెడీగా ఉంది ఇంకా నేను పది పాయింట్లు రాసుకున్నా నాలుగు పాయింట్లుగా అయిపో వస్తుంది వన్ అవర్ అయిపోయింది అంటే నేను ఏం చెప్తున్నాను మీకు విద్యార్థి అనేవాడిని ఎక్స్క్లూజివ్ ఏరియాది విద్యార్జన జ్ఞానార్జన ఈ రెండు బుక్తో కూడి ఉన్నాయి నీ చేతిలో ఏముండాలి నీ ఆయుధం ఏంటి కొడవలు వాళ్ళు కొడవలు తీయకుండా చేతితో వస్తారా కానీ పుస్తకం లేకుండా వస్తావు నువ్వు క్లాసుకి అన్ని క్లాసులకి ఒకే నోట్స్తో రాసేవాడు ఉన్నాడు ఒక్కొక్కడు వాడికి దువ్విని ఉండదు పెన్ను ఉండదు పక్కన పెన్ను అడుగుతాడు లెక్చరర్లు కూడా శాలరీ సంతకాన్ని క్లర్క్ని అడిగి పెట్టే రకాలు కూడా ఉన్నాయి ఉన్నారు వాళ్ళు మన అనవసరం వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతారు మార్నింగ్ వాక్ ఈవినింగ్ పంతులుగా మారిపోతారు వాళ్ళు మనకెందుకు మనకు కావాల్సింది అతని నుంచి మనం ఎంత తీసుకున్నాం రెండు మనం నైటు ఏదైతే విన్నామో దాన్ని చింతన చేసుకొని రాసుకోడు మూడు శని ఆదివారాలు లైబ్రరీకి వెళ్తాం నాలుగు మనకున్న డబ్బులోనే మనం ఏం చేయాలి పుస్తకాలు కొనుక్కోవటం మనకు ఒక లైబ్రరీ రూపొందించుకోవటం ఐదు మనం ఇంటికి వెళ్ళినప్పుడు జనరల్లాగా బిహేవ్ చేయకుండా చిల్లరగా తిరగకుండా మనం ఇంటికి వెళ్ళినప్పుడు చదువుకుంటూ ఉంటాం మన తల్లికి కూరగాయలు కోయటం గోంగోర జాడించటం సహాయం చేయటం మనం తిన్న ప్లేట్ కూడా కడగని నీచులు సొంత ప్లేట్ కూడా తల్లికి పెట్టి వచ్చే నీచమైన వాడు విద్యావంతుడు ఎలా అవుతాడు అక్కడ సింకు దగ్గరికి ఇసిరేసి వచ్చే ఎందుకు పనికిరాని వాళ్ళు వీళ్ళు విద్యావంతులు అంబేద్కర్ అన్నాడు నా జీవితంలో నా ప్లేట్ ఇంకొకరు కడగలేదు నా జీవితంలో నేను అమెరికాలో ఉన్నా నేను లండన్లో ఉన్నా నేను జర్మనీలో ఉన్నా నేను ఇండియాలో ఉన్నా నా భార్య ఉన్నా సరే నా ప్లేటు నేను నా ప్లేట్ ఇంకొకళ్ళు కడగలేదు అన్నాడు ఇట్స్ గ్రేట్ మ్యాన్ అందుకే ఆయన విగ్రహాలు వేయబడ్డాడు విగ్రహాలుగా వేయబడ్డాడు ప్రపంచమంతా నీ తల్లొచ్చి నీకు అన్నం పెట్టం కాక నీ ప్లేట్ కూడా కడగాల నీ గ్లాస్ కూడా కడగాల అంటే ఏమి నేర్చుకున్నారు మనం అంత మనం చింతన చేద్దాం ఆలోచన చేద్దాం మనం ఒకసారి మన జీవితాన్ని పునర్వివేచించుకుందాం నీకు పేస్టు బ్రష్ అన్నీ ఉంటే నువ్వు ఇరవై నాలుగు పళ్ళు తోవడానికి రాక నీకు పళ్ళకి పురుగులు పట్టడం పళ్ళకి పురుగులు పట్టడం ఎంత ఘోరమైన విషయం నీకు ఆకుకూరలు ముఖ్యంగా గోంగూర కూర కరేపాకు ఇవి తినడం రాక నీకు పద్నాలుగేళ్ళకి పదిహేను ఏళ్ళకే కళ్ళజోళ్ళు అమ్మాయిలకి రావటం లావు లావు కాళ్ళజోళ్ళు బర్గర్లు పిజ్జాలు ఐస్ క్రీములు నీ కడుపుకి ఏం పడవు నీ శరీరానికి ఏం పడవు నీ కళ్ళు త్వరగా ఏం పోగొడతాయో అవి ఎత్తుక్కొని రోడ్లు అమ్మట తినడం వస్తువు ఆ మోహం అమ్మాయికి పెదాలు పగిలిపోయి ఉంటాయి అబ్బాయికి పెదల పోయలు పగిలిపోయి ఉంటాయి కానీ ఐదు వందలు పెట్టి పెదాలకు పూసుకునేది ఏంటో అంటే లిప్టిక్ ఐదు వందలు పెట్టి లిప్టిక్ రాసుకోవడం మళ్ళీ బోధ అన్నం తినేటప్పుడు ఆ లిప్టిక్ అందులోకి పోవటం ఆ కడుపులో మంట రావటం ఆ లిప్టిక్ చెత్తతో తయారవుతుంది మనకి ఇంట్లో నుంచి పడేసే చెత్తతో ఆ లిప్టిక్ తయారవుతుంది అంటే ఏ విటమిన్ నీ పెదాల కోసం నీకు ఏ ఏ విటమిన్ రావాలని తెలియదా నీకు బీవీ బీట్ వాళ్ళవ రావాలంటే ఏం తినాలో తెలీదా జాంకాయ తినాలని ఆపిల్కాయ తినాలని ద్రాక్ష పళ్ళు తినాలని తెలీదా పండ్లు తినాలని తెలియదా ముఖమేమో వాడిపోయి ఉంటుంది మాటలేం పెద్ద పెద్ద ఏమో ఊడిపోతూ ఉంటుంది మాటలేం పొడుగోటి కళ్ళు ఏమో పీక్కుపోయి ఉంటాయి చూపులేమో సూర్యుడంతా ఎందుకు జీవితానికి ముందు నీ శరీరాన్ని రూపకల్పన చేసుకో ఏ ఆహారం తీసుకోవాలో తెరుచుకో రోజుకు ఐదు లీటర్లు నీళ్లు తాగాలి రెండు లీటర్లు తాగి కిడ్నీలో రాళ్ళు యుక్త వయసులోనే కిడ్నీలో రాళ్ళు వాట్ ఈస్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ బాడీ నీ శరీర నిర్మాణం ఏంటో నీకు తెలుసా నీ నిర్మాణం గురించి ఏ రోజైనా పొద్దున్నే ఆలోచిస్తున్నావా ఈరోజు నేను ఏం మెను ఏంటి వాట్ ఈజ్ మై మెను అని ఆలోచిస్తున్నావా తల్లి యాపిల్కాయ కోసి పెడితే ఇలా ఇసిరేయటం నాకు ఇష్టం లేదు నాకు జలుబు చేసింది అంట ఏం ఆలోచిస్తున్నారు మీరు మీరు మీ మీ జీవితం గురించి ఏమాలోచిస్తున్నారు నీ తినే ఆహారం గురించి నీకు తెలీదు నీ నిద్రపోయే పడక గురించి దుప్పట్లు వెళ్తే ఒక్కోసారి హాస్టల్కి వెళ్తే మేము పరిశీలనకి హాస్టల్కి వెళ్తే రూమ్లో నుంచి బయటికి పెద్ద వాసన ఆడు దుప్పటి వాడు ఉతుకోడు మూడు నెలలకి నాలుగు నెలలకి అదే దుప్పటే అంటే ఎన్ని స్కిన్ డిసీజెస్ వస్తాయి నీకు అంటే నీ శరీరం గురించి నీకు తెలీదా నీ మనస్సు గురించి నీకు తెలీదా నీ మెదడు గురించి నీకు తెలీదా రీకన్స్ట్రక్ట్ చేసుకో నేను మనిషిగా చేసుకో నువ్వు విద్యార్థిగా మలుచుకో నువ్వు గొప్ప ప్రొఫెసర్ అవుతావు విద్యావంతుడు అవుతావు జ్ఞానవంతుడు అవుతావు ఆ మహానుభావుడు తల్లి ఐదు సంవత్సరాలుగా చనిపోయింది తలు దువ్వేవాళ్ళు లేరు దువ్వెన లేకుండా ఎప్పుడైనా ఆయన జేబులో దువ్వెన లేకుండా ఎప్పుడైనా ప్రయాణం చేశాడు ఆయన సినిమాలు చూసి పాడైపోకండి అందరు డ్రాప్ అవుట్స్ ఎందుకు పనికిరాను వాళ్ళు నాగార్జున వాడు పబ్బు పబ్బులు పెట్టి నడుపుతున్నాడు అల్లు అర్జును పబ్బులు పెట్టి గంజాయి అమ్ముకుంటున్నాడు వీళ్ళందరం మీకు ఆదర్శం వాళ్ళు చేసే సినిమాల మనకు ఆదర్శం జ్ఞానం ఒక అంబేద్కర్ ఒక మహాత్మా పూలే ఒక పెరియార్ ఒక సోక్రటీస్ ఒక ప్లేటో ఒక అరిస్టాటిల్ ఒక ప్రపంచ జ్ఞానులంత సైంటిస్టులు నోబుల్ బహుమతి పొందిన వాళ్ళు స్త్రీలు తల్లు వాళ్ళు కదా మనకు ఆదర్శం ఎందుకు పనికిరాని సినిమా ఒక సినిమా చూసి వాడు ఎంటపడ్డాడని సైకిల్ వేసుకొని ఎంటపడ్డాడని ఎక్కడికి వెళ్తే అమ్మాయి అక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్తే అమ్మాయి అక్కడికి వెళ్తే ఎవరైనా గుర్తిస్తారు పొదుగులు అదే పల్లెలో ఉన్నాడు పాపం ఒకసారి చూద్దాం అనుకుంటారు ప్రయోజనం ఏముంది లుక్ పుస్తకాన్ని చూడు ఈ పుస్తకాన్ని తెరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం సిద్ధాంతం వంద 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 రూపాయలే కానీ నిన్ను వెలిగించింది ఈ వ్యక్తిత్వ నిర్మాణం పుస్తకం చూడు అంబేద్కరు డార్విను బుద్ధుడు ప్రపంచంలో దగ్గర దగ్గరికి ఇరవై వేల కాపీలు జనం కొనుక్కున్నారు ఈ పుస్తకం చూడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ సిగ్మెంట్ ఫ్రాయిడ్ సైమన్ డిబ్రో సిగ్మెంట్ ఫ్రాయిడ్ ఏం చెప్పాడు మానసిక వ్యాధి గస్తులు అవుతారు జాగ్రత్త ప్రకృతిని చూడకపోతే నిన్ను నువ్వు దర్శించకపోతే నువ్వంటే ఏందో నీకు తెలుసుకోకపోతే సినిమా పిక్చర్లు అయిపోతే సెల్ ఫోన్ పిచ్చోళ్ళు అయిపోతే మీకు మళ్ళీ మానసికమైన వైద్యుడు కావాల్సి వస్తాడు జాగ్రత్త అన్కంట్రోలబుల్ మైండ్ అయిపోద్ది నీది మైండ్కి నిర్ణయం లేకపోతే రైలు ఎలాగా వెళ్తూ రెండు పట్టాల మీద వెళ్తు గబకం తప్పిపోతే వేల మంది కూలిపోతారు నీ శరీరం నాడీ నిర్మాణం అంతా కొలాప్స్ అయిపోద్ది జాగ్రత్త మన పాండిచ్చేరి యూనివర్సిటీలో ఏం జరిగింది ఒక అబ్బాయి ఒక అమ్మాయి చాటింగ్ చేసుకుంటున్నారు పాపం వాడికి ఏమైపోయింది ఛార్జింగ్ అయింది ఆ అమ్మాయికి ఈ ఛార్జింగ్ అయిపోయింది ఆ అమ్మాయికి ఛార్జింగ్ అయిపోయింది వీడికి పది నిమిషాల తర్వాత పిచ్చిలేసింది అమ్మో చాటింగ్ లేదు ఆ మేడ ముందు వెళ్ళి హో రుషా రుషా అని అడుస్తున్నాడు బాడీగార్డులు వచ్చి పట్టుకున్నారు ఏంటంటే ఇందాకే ఆపేసిందండి నా మైండ్ పని చేయట్లేదు అంటే నీకు చాటింగ్ చేస్తా ఐ లవ్ యూ ఐ టూ క్యూ ఐ ట్యూ ఐటు క్యూ ఐ టూ క్యూ ఐ టూ క్యూ ఐ లవ్ ఏదే ఇక నీకు పొద్దుగూగులు డైట్ అంతా నడవాలంటే ఛార్జింగ్లు ఈ దేశంలో కరెంటు ఈ దేశంలో విద్యుత్తు నీకు సరిపోతుంటే ఛార్జింగ్లో సరిపోతున్నంత పిచ్చి ఎక్కితే నీకు నీ జ్ఞానం ఎక్కడెక్కుంది నీకు నీ బాత్రూములు స్నానం చేయడానిక మెదడుకు తుప్పు పట్టించుకోవడానిక నీకు చీకటి కనపడితే నీకు బొమ్మ కనపడితే నీకు పిచ్చి బొమ్మ కనపడితే నీకు ఇరిగిపోయిన చెక్క బొమ్మ కనపడితే నీకు పిచ్చి లగుస్తుంటే నువ్వు మానసిక వ్యాధిగ్రస్తుడు అవుతావు అదే ఫ్రాయిడ్ చెప్పాడు ఫ్రాయిడ్ ఏమన్నాడు పంచేంద్రియాలకు నిర్ణయ శక్తి ఉంటేనే జ్ఞానేంద్రియాల్లో జ్ఞానం ముడుతుంది చక్కగా తల్లిని చూసినవుకో చిన్నపిల్లల్ని నవ్వుకో ఒక గులాబీ చెట్టును నవ్వుకో ఒక వస్తున్న మేఘాన్ని చూడు ఒక నడుస్తున్న నదిని చూ ప్రవహిస్తున్న నదిని చూడు ఒక పొంగుతున్న సముద్రాన్ని చూడు ఒక లేస్తున్న కెరటాన్ని చూడు ఏం చూడకుండా ఆ చీవుడు ముక్కోళ్ళని మొహాలు కడుక్కొని వాళ్ళని నైటీలు వేసుకొని తిరిగే వాళ్ళని ఆళ్ళ చూస్తే నీకేం వచ్చింది పిచ్చోడా నీకు రావాల్సింది జ్ఞానం చెట్టు చూడు అది పూత పూస్తుంది అది కాయలు ఇచ్చింది మన నుంచి ఏమి అడగదు కబీర్ ఏం చెప్పాడు చెట్టు నీకు ఫలాలు ఇస్తుంది ఏం అడగదు నది నీకు నీళ్ళు ఇస్తుంది నిన్నుంచి నిన్నుంచేమడగదు మేఘం నీకు వర్షం ఇస్తుంది నిన్నుంచి నిన్నుంచేమడగదు లెక్చరర్ నీకు పాఠం చెప్తాడు నిన్నుంచి ఏమి ఇంత మహోజ్వలమైన ప్రకృతిని పట్టుకొని ఈ ఊరినో పట్టుకొని నీ కాళ్ళు బాగుంటాయి నీ ఏళ్ళు బాగుంటాయి ఎందుకు ఆ కాళ్ళు బాగానే ఉంటాయి నువ్వు అనపోయినా బాగుంటే అన్న బాగానే ఉంటాయి నీ కాళ్ళను బట్టుకుపోతానన్నవి చూడే నా కళ్ళు అని ఆ బ్రాహ్మడు పాప ఆ ఎందుకు పనికిరానోడు పాటలు రాయటం ఏ పాట రాయాలి శ్రీశ్రీ ఏం పాటలు రాశాడు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు పేర్లకి పుకార్లకి షికార్లకి నిబద్ధులు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అటువంటి పాటలు రాయండి శ్రీశ్రీ ఏం పాటలు రాశాడు తెలుగు వీరలేవరా ఆ దీక్ష భూని చాటరా అంటే ఒక ఎమోషనల్ ఒక మానసిక భావోద్రేకాలు కలిగించే కాకుండా మానసిక విప్లవోద్రేకాలు సామాజికోద్రేకాలు మానవోత్తేజాలు మానవ బాధ్యత కలిగినటువంటి పాటలు నువ్వు నేర్చుకోవాల్సింది నువ్వు నీ కాళ్ళను పుట్టుకు చూస్తాన చూడే నా కాళ్ళు ఏంది కా ముఖం చుట్టం కాకుండా కాళ్ళు చుట్టం ఏంటి ఏంటి అని అని అంటే కాళ్ళు ముఖాలైన లేవా లైబ్రరీ లేదా జ్ఞానం లేదా వర్చస్సు లేదా నది లేదా గోదావరి నది మీద ఎంత కవిత్వం వచ్చింది అంటే ఈ కవులు ఏం చేస్తున్నారు డబ్బులు కాశపడి లక్ష రూపాయలు కాచుపడి పిల్లల్ని ఎమోషనలైజ్ చేస్తున్నారు వాటికి మ్యూజిక్ వాటి మ్యూజిక్ ఏం చేస్తున్నారు ఎటువంటి పాటలు మనకు వచ్చినాయి వెనక ఎటువంటి పాటలు మనలో భా ఒక ఒక మహోజ్వలమైనటువంటి భావాలు కలిగించినాయి ఈ దేశభక్తిని కలిగించినాయి ఈ దేశభక్తిని కలిగించినాయి మనకు పాటలు అటువంటివి కాకుండా భావోద్రేకాలు విద్యార్థుల్లో కలిగిస్తే విద్యార్థి భావమే వెళ్ళకూడదు జ్ఞానమే పెళ్ళాలి జ్ఞానం నువ్వు జ్ఞానవంతుడు అయితే వంద మంది అమ్మాయిలు నీకు పెళ్లి చేసుకోవడానికి నీ వెనక్కి వస్తారు అయ్యా నన్ను చేసుకో నన్ను చేసుకుంటారు నువ్వు మంచి ఉద్యోగస్తుడు అయితే నువ్వు డ్రాప్ అవుట్ అయ్యి రోడ్లు అమ్ముడు కూర్చొని టీ స్టాల్లో అడుక్కునేవాడికి అయితే టీ ఎవిడి ఇప్పుడు ఇస్తాడని చూస్తే ఫలాలు ఎవడు పెట్టిస్తాడని కార్డులు చూసుకొని వెళ్ళి పెళ్ళిళ్ళ దగ్గర నుంచుంటే నువ్వు ఆ స్థితికి వస్తే నేను చెప్పిన మాటను చెప్పిన మేము విశ్వవిద్యాలయాల్లో నీకు హాస్టల్ ఏర్పాటు చేసిన మేము విశ్వవిద్యాలయాల్లో లక్షల రూపాయలతో లైబ్రరీలు ఏర్పాటు చేసిన మేము విశ్వవిద్యాలయాల్లో పేపర్లు దిద్దిన మేము గ్రూప్ పేపర్లు ఇచ్చిన మేము ఈ దేశంలో అత్యున్నతంగా అవుతామని కెరలగన్ని మేము మా ఏం కావాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క గురువు జాన్ ట్యూయి ఆసియాలో నాకు ఒక శిష్యుడు ఉన్నాడు అని చెప్పుకున్నాడు ప్రపంచంలోనే అత్యున్నతమైన మేధావి ఆసియాలో నాకు ఒక శిష్యుడు ఉన్నాడు ఇండియాలో నాకు ఒక శిష్యుడు అలాంటి వాడిని ఇవ్వాలా లేదా నువ్వు ఆ పుష్కళ్ళ అమ్మాయి కోసం నువ్వు నీ తల్లికి చీర చీరగొనికెళ్ళకుండా స్కాలర్షిప్ వస్తే కాళ్ళు పగిలిపోయి దానికి పసుపు పూసుకొని నాటుకెళ్ళి కోతకెళ్ళి కలుపుకెళ్ళి నా బిడ్డ గొప్పవాడవ్వాలని చెప్పి చక్రాలుండి చక్కలు ఉండి నీకు బెల్లపనం ఉండి పాతాలికలుండి నువ్వు ఇంటికెళ్ళి చూస్తే నీ మనస్సంతా ఆమె మీద లేదు ఆ తల్లి మీద లేదు ఆమెకొక చీర కొనుక్కు వెళ్దాం యాపిల్ కొనుక్ దూరం నుంచి వెళ్తున్నాం ఆమెను ఏమైనా సంతోష పెడదాం అది లేకపోతే వాట్ ఈజ్ లవ్ లవ్ విట్ సెల్ఫ్ ఇస్ మదర్ ప్రేమ అనేది తల్లి ప్రేమ అనేది విద్య అనేది విద్యాలయం ప్రేమ అనేది జ్ఞానస్రవంతి ప్రేమించు అంబేద్కర్ని ప్రేమించు అంబేద్కర్ నుంచి మనకి విద్య అధ్యయనం రాత అభివ్యక్తి గ్రంథాలయపడం ప్రపంచ ఏదోతనం ఇతర దేశాలకు వెళ్ళి చదవగలగడం స్కాలర్షిప్ను ఉపయోగించుకోవడం తల్లిదండ్రులను ప్రేమించడం తండ్రికి కీర్తి తీసుకురావడం గురువులకి కీర్తి తీసుకురావడం మానవులుగా జీవించడం శుభ్రతగా ఉండడం ఆహార్యంలోనూ అభివ్యక్తిలోను భాషలోను భాషణలోను నీతిలోను వ్యక్తిత్వంలోను నమూనాగా నిలబడు శ్రీకృష్ణ విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి పేరు తెచ్చేవాడిగా ఆ పేరుకి నువ్వే పేరు తెచ్చేవాడిగా నిలబడు ఆ మా యూనివర్సిటీలో చదివిన కుర్రాడని మీ విద్యార్థులను చెప్పేవాడిగా నిలబడు మీ విద్యార్థినిగా నువ్వు అక్కడుంటే మా యూనివర్సిటీలో చదివిన అమ్మాయి ఐఏఎస్ అయింది కలెక్టరు నాకు స్టూడెంట్ నా క్లాస్మేట్ అని చెప్పే ఆవగా నువ్వు నిలబడు ఒక ప్రొఫెసర్ అవు ఒక డాక్టరేట్ అవ్వు ఒక లండన్లో చదువు ఒక యూనివర్సిటీకి సోపానం వేసుకో జీవితం అనేది అంబేద్కర్ అద్దంలో చూసుకో అంబేద్కర్ కృషి ద్వారా త్యాగం ద్వారా ప్రవర్తన ద్వారా నీతి ద్వారా వ్యక్తిత్వం ద్వారా రాజ్యాంగ రచనాశక్తి కలిగిన వాడిగా భారతదేశంలో నెంబర్ వన్ స్థానానికి వచ్చాడు భారతదేశంలో శత్రువులుగా భావించిన వాళ్ళు కూడా ఆయన పొగిడారు శత్రువు కూడా ఓకే అన్నాడు మహాత్మా గాంధీ కూడా అంబేద్కరే రాజ్యాంగం రాయగలిగిన వాడు అన్నాడు ఆయనకు శత్రువుగా భావించిన వాళ్ళు కూడా నెహ్రూ కూడా ఆయన ఎస్ డాక్టర్ పిఆర్ అంబేద్కర్ ఎకనామిక్స్ పాలిటిక్స్ సోషాలజీ ఆంథ్రోపాలజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినవాడు భారతదేశంలో అంబేద్కర్ అని పేరు తెచ్చుకున్నాడు అలా అంబేద్కర్లా పేరు తెచ్చుకుంటారని ఆశిస్తూ ఆ దశకి మీరు ఎదుగుతారని ఆశిస్తూ ఆ లైన్లో మీరు నదీలను వీదుతారని సముద్రాలను గమిస్తారని ఆకాశ మార్గాల్లో పయనిస్తారని పక్షులు అవుతారని జ్ఞానులు అవుతారని నీతివంతులు అవుతారని వ్యక్తిత్వ నిర్మాణ దక్షులు అవుతారని ఆశిస్తూ ఇంతటితో మీ మహోజ్వలమైన అవకాశం ఇచ్చిన ప్రొఫెసర్లకి లెక్చరర్లకి విద్యార్థులకి విద్యార్థినులకి ప్రములకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎందుతో ముగిస్తున్నారు